ఎందరో మహానుభావులు అందరికీ వందనములు మహాజనులారా పరమ సాత్వీమణులైన భారత నారీమణుల కథలన్నో మీరు విన్నారు చూశారు చూస్తున్నారు అయినా ఆ బాలగోపాలం ఈనాడు మళ్ళీ ఇక్కడకు విచ్చేశారంటే అందుకు కారణం భారత నారీ చరితము మధుర కథ భరితము భారత నారీ చరితము మధుర కథ భరితము పావన గుణ విస్తృతము పఠిస్తాను మతము సతము నీల జ్యోత్స పులకి తగేలా శారద రాత్రము అతి పవిత్రము కల విశ్వమే చరిత్ర తన వరదము భారత నారీ చరితము మధుర కథ భరితము ఆ మహాసత్వులెటువంటి వారయ్యా రామచరితమానసమే ధరణి జాత సీత సీతయాశ్చరితం మహత్ తెలుగుని వారెవ్వరు ధృపద రాజసుత కాముక కీచకయ మధూత ద్వాపరే ద్రౌపదీ శక్తి అన్నారు పెద్దలు కాలానికి సుమతి చరిత గ్రహగతులనే శాసించిన మహాసాక్షి సుమతి కనుకనే అపిమాం పావయే సాధ్వి స్నాత్వేతి చరి జాహ్నవి అన్నారు పరమ పవిత్రమైనటువంటి ఆ గంగానది కూడా ఏ మహాసాక్షి అయినా స్నానం చేసి తనను పునీతిని చేస్తుందా అని ఎదురు చూస్తుందట అంతటి మహాతల్లులు నాడే కాదు నేడు ఉన్నారు రావణులున్నంత కాలం సీతలు కీచకులున్నంత కాలం ద్రౌపదులు పతులకే ప్రాణదాతలైన సావిత్రి వంటి మహాసాధ్యులు ఉండనే ఉన్నారు ఘటనా ఘటనా పడేయసి స్త్రీ అన్నారు ఇంతకి ఎటువంటిదయ్యా ఆ స్త్రీ నవరసమంజరి నారి సర్వాస్తత్ర అభలాః క్రియాః అన్నాడు ధర్మశాస్త్రకర్త మనువు ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతున్నదో అక్కడ దేవతలు ఆనందనాట్యం చేస్తారట ఎక్కడైతే స్త్రీ హింసింపబడుతున్నదో అక్కడ తలపెట్టిన కార్యాలన్నీ నిష్ఫలమైపోతాయట అటువంటి యొక్క మహాసాధ్యులు నాడే కాదు నేడు ఉన్నారు అని చెప్పడానికే ఇప్పుడు ఈ కథ
అలా బాధిస్తారా చెప్పు. జాగ్రత్త ఇచ్చాను నా ఓకే. థ్యాంక్ యూ బాబు. చందబాబు ఇదయా ఈ కోర్టు కాగితాలు చాలా అర్జెంట్, తొందరగా చేసి పెట్టావంటే చచ్చి నీ కడుపును పుడతాను బాబు. కష్టం తెచ్చావు కానీ నా కడుపు మాత్రం పుట్టవు. బతుకుండగానే 3 రూపాయలు ఇచ్చి చేసి పెడతాను. పప్పు రేటు లేనప్పుడు కూడా వచ్చి తెలియకపోతే అలాగే ఇగో 10 రూపాయలు ఇస్తాను కాఫీ గట్టుకి పని జరిపించేయి. రే మాధవ, రే మాధవ. ఏందన్నా కళ్ళదోడు బాగు చేయించి తెచ్చావా? ఏం బాగు చేయించమంటావు? ఆ షాప్ వాడి దగ్గర వెళ్ళాలంటే సిగ్గేసి వస్తున్నాను. ఎందుకు? ఎందుకేమిటి? ఎన్ని సార్లు అతులు పెట్టాడు వాడు, కొత్త కళ్ళదోడు కొనుక్కుంటే పోరా? ఏరోయ్, అడిషం పడితే పాడి కట్టేయమన్నట్టుందని ఈ వ్యవహారం. కళ్ళదోడు అన్న తర్వాత విరుగుతూ ఉంటుంది, అతుకుంటూ ఉంటాం, ఊడిపోతూ ఉంటుంది, తాడుతో పట్టుకుంటూ ఉంటాం. అంతేగాని కొట్టివాడు తృప్తి కోసం కొత్త కళ్ళదోడు కొనుక్కుంటూ కూర్చుంటాం ఏమిటి? వెళ్ళు. ఆయన తోటేమిట్రా, అసలు ఏమయ్యి మనిషి కళ్ళజోడు కూడా లేదా? ఇప్పుడు ప్లేసిన దగ్గర నుంచి వాళ్ళ కాళ్ళకి వీళ్ళ కాళ్ళకి అడ్డం పడ్డదా పని? నువ్వు నోరు మూసుకో ముందు. నా కాళ్ళకే మీరు అడ్డం పడుతూ, వాళ్ళ కాళ్ళకి వీళ్ళ కాళ్ళకి నేను అడ్డం పడుతున్నాను. ఏదో దృష్టి సౌలభ్యం కోసం కళ్ళజోడు గాని మరీ గుడ్డిగా చూస్తున్నారే నన్ను. రే మాధవ వెళ్ళి రా నాయన, మరీ సఫర్ అవుతున్నాను. రూపాయ ఏమిటా ఇందాకని చూస్తున్నాను? నాకు ఇచ్చే డబ్బు గురించి మాట్లాడతావు ఏంటి? నాకు కానీ ఎక్కర్లేదు, నేను ఇక్కడ జీతగాని తెలుసా? అది కాదు బాబు, ఆయన ఉంటే నా ఊరికే చేసి పెట్టాడు. ఊరికే చేస్తాడో డబ్బు చేస్తాడో ఆయన్నే వెళ్ళి కలుకొస్తాను. నువ్వు వెళ్ళి నువ్వు పని చూసుకురా. ఏమే పంచి కట్టుకోవడం అయిపోయింది, ఇంకా కాఫీ నీళ్ళు తీసుకుని చదవలేదు. ఏమిటే ఆ చర్చలు? నేనండి చంద్రాన్ని, భార్యను కాదు. అర్థమైందో నవ్వింది నువ్వేనా? అవునండి. అది అర్థమైంది. ఏమిటి ఆఫీస్ వేళలో నవ్వుతున్నావు? ఆఫీస్ టైంలో మీరు చీర ఎందుకు కట్టుకున్నారా అని. చీరనా ఇది? అచ్చంగా చీరే, ఇంకా సిగ్గులా కడుగుతున్నారా? నోరుమయ్య, పంచలు వేసే దండి మీద చీరలు వేస్తే ఏం జరుగుతుందో చేసి చూపెడతామని చేశాను. ఇక నుంచి ఇటువంటి పనులు చేయక వెళ్ళు. ఏమిటా ఎందుకు వచ్చావు? కోర్టు కాగితాలు ఏవో అర్జెంటుగా. అర్జెంట్ అన్నాడా? అన్నాడండి. 5 రూపాయలు పుచ్చుకో. అన్యాయం అండి, కింద సార్ మనం 3 రూపాయలు. అబ్బా అవసరం వాడిది, మనం అడిగినంత ఇస్తాడు. ఇవ్వనండి, వెళ్ళిపోతాడు. వెళ్ళవు కదా, ఆ 3 రూపాయలకి కొట్టుబడే. వెళ్ళబోయి వాడు వెళ్ళిపోతాడు బండి. సీత సరిగ్గా అయిపోయిందా? లేదు బావా, ఇంకా అక్క చెప్తూనే ఉంది. టైం క్లాస్ టైం అయిపోయింది వచ్చేసా. ఆలస్యంగా వచ్చాను, నిద్రపోతున్నా. కాదా మరి అవునండి. పాట లేదండి. ఉందండి, దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, అవి చూస్తున్నాం. బిగినర్స్ తప్పులు వస్తూ ఉంటాయి, దగ్గర ఉండి చూసుకుంటూ ఉండాలి. చూసుకుంటున్నానండి. రాలేదు రాలేదు. తప్ప కాదు, ముసలాడి కక్కుర్తి. గంట గ్లాసు అరగంటలో సర్దేయాలని ఆశ. బాబా ఇంకా హరికథ డబ్బు అక్క కంపలేదు, అసలు కూడా చేస్తాడేమో. మరేం భయం లేదు. ఏమిటా చంద్ర, ఎప్పుడు ఈ టేబుల్ దగ్గరే ఉంటూ ఉంటావు? ఇక్కడ ఎక్కువ మిస్టేక్స్ ఉన్నాయండి, కరెక్ట్ చేస్తున్నా. సవరించు. అలాగే అమ్మాయి సీత, నువ్వు చెప్తుంది ఇచ్చావా? కాఫీ తీసుకుంటారా? ఆఫీస్ లో వచ్చి కాఫీ ఏమిటి? ఊరికే సరే రండి. ఏమిటి గుడ్డోడు తీసేటట్టు నడు వట్టి శాతస్తం. నేనే వాయిస్తున్నానో నీకు అక్కర్లేదు, నీ పాటే నీది. అలా పైకి వెళ్ళిపోతావు. అదేమిటో ఎక్కడ నిలబడ్డా? ఇదిగో ఇదిగో సావిత్రమ్మ, త్వరగా వెళ్ళి సామాన్ ఇంట్లో పెట్టేసా. హరికథ చెప్పి అలిసిపోయాను అని నాగా పెట్టి ఊరుకునేది లేదు. ఇంకా అమ్మాయికి సంగీత పాఠం కూడా చెప్పాలి. అక్కడి నుంచున్నావు ఎందుకంటే చెప్పాడమేమే. నీకు చెప్పేడుచోలాగా నువ్వు వాళ్ళతో మాట్లాడి అడుగుతున్నావు. అమ్మేమో గుడికెళ్ళింది, చుట్టు మీద కొబ్బరికాయలు ఎవరినో ఎత్తుకుపోతారేమోనని కాపలా కాస్తున్నా. ఓ పిచ్చి ముద్దా, ఇల్లంతా గాలి వదిలే చెట్టు కాయలు కాపలా కాస్తున్నావా? ఈ పాటికి ఏ విధమైనా వచ్చి ఇల్లు తక్క పెట్టుకుపోయాడో ఏమో. వచ్చాడు నాన్న, ఇందాకే వస్తే నీకోసమే వచ్చాడేమో నన్ను లోపలికి పంపించాను. ఎవర్రా నువ్వు? నన్ను రా.
అడుక్కునేవాడి అడుక్కునేవాళ్ళ కనిపిస్తున్నానరా ఓహో నువ్వు ఆ పని మీదే వచ్చేవేటి ఇదిగో నాకు కావాల్సింది నేను తీసుకున్నాను లోపల పెద్ద గంగాళం ఉంది అది పట్టుకో ఇంటి యజమానిని నా సామాన్ తీసుకుని నాతో చెప్తున్నావు మరి చెప్పలేమన్నా సంగతి నమస్కారం నమస్కారం ఇదిగో మా సంటోడికి స్కూల్కి వెళ్ళడానికి క్యారీ లేదు ఇది ఒక మంచినీళ్ళకి వెళ్తున్నావా పంపులు కట్టేసింటారు పంపులు కాదే నా బొంద ఆ వచ్చిన వాడు దొంగవాడు అయ్యో వాడు దొంగవాడా నాకేం తెలుసు నీలాగే ఉంటాను పెద్ద మనిషి ఏమో అని అనుకున్నా దిగుతావు సరేలే మన చెట్టలేక నన్ను తిడుతున్నా వస్తా ఉండు ఏమిటమ్మా అది ఏమీ లేదమ్మా చీమలు పడితేను సీతకి ఆ గిన్నె నీళ్లను పెట్టి వెళ్ళవే అని చెప్పాను మర్చిపోయింది గామోస్ ఒట్టి మతి మరపు మనిషి మేస్తారు దాపుడికి నీ చీర దాచిపెడితేను నేను కట్టుకొచ్చేసాను మళ్ళీ దొంగవాడు ఎవడైనా ఎత్తుకుపోతాడేమో నన్ను అయ్యో అయ్యో గార్లా మేస్తారు నా గార్న్ అంటే ఎంత ఇష్టమో మా నాన్న ఏమీ చేయనివ్వడు తా తద్దినం వస్తే తప్ప మా నాన్న తద్దినం ఎప్పుడు వస్తుందో మా అమ్మ బోల్డ్ గార్లు ఎప్పుడు చేస్తుందో తప్పమ్మా అలా అనకూడదు ఇందా పడదరా పాఠం నేర్చుకుంది కానీ మాస్టారు ఈవేళ నాకు పాఠం తెప్పించుకోవాలని లేదు మాస్టారు గార్లే తినాలని ఉంది నాన్న కోపడరు అయితే మాస్టారు మీ సుందరి మూడు రోజులు ఇంట్లోకి రాకూడదు పాఠం చెప్పకూడదని చెప్పేసేయండి తప్పమ్మా కిందటి వారం కూడా మా నాన్నకి ఇలాగే చెప్పాను నమ్మేశాడు పాపం పిచ్చివాడు అది కాదే 15 నిమిషాలు పడుకుని వాయించాను లేదు 15 రూపాయలు సంపాదించాను తెలుసు సంపాదించారు సంపాదించారు తప్పకుండా కృష్ణాలు తీసుకుంటాను పాపం ఆడపిల్లల్ని పెట్టుకుని ఆ మహాతల్లి బ్రతుకుతూ ఉంటే డబ్బు హారమని తీసుకుని కుయ్యో కుయ్యో అంటూ మీరు తయారు నోరు ముయ్యవే ఆడపిల్లలు హరికథలు చెప్పుకుని బతుకుతున్నారనేగా దయ తలిచి 5 రూపాయలు తగ్గించి మరీ ఇల్లు అద్దెకిచ్చారు తగ్గించారని పేరు నెల రోజు పాఠం చెప్పలేదని పోరు బాగుంది బావా ఇలా మాకెంతకాలం సహాయం చేస్తుంటావు సాగినంతకాలం నాకు సాధ్యమైనంతకాలం అక్కడేమో అక్కయ్యకి హరికథలు కుదురుతుండడం ఇక్కడ నాకు జీతాలు కట్టడం బాగుంది చాలా బాగుంది ఈ మాటే అత్తయ్య అనగలిగిన రోజున నిజంగా నేను చాలా అదృష్టవంతుని సీత అయితే ఇప్పుడు అమ్మతో చెప్పేస్తా బావా అత్తయ్యతో చెప్పేస్తావా ఏమని అమ్మా నీ మేనల్లుడు యోగ్యుడు బుద్ధిమంతుడు చదువు సంస్కారం ఉన్నవాడు నువ్వు అతన్ని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు అని వద్దు సీత మా నాన్న మీ కుటుంబానికి చేసిన అన్యాయానికి అత్తయ్య మనసు ఇప్పటికే గాయపడింది అయినా అత్తయ్యకి నిజాన్ని ఎవరో తెలియ చెప్పటం కాదు అనంతరం తాను తెలుసుకున్న రోజున నాకు నిజమైన తృప్తి నిజంగా నువ్వు పిచ్చివాడివా నువ్వెలా అనుకున్నా అభ్యంతరం లేదు కానీ నీలాంటి మరదల పిల్ల కోసం ఎన్నాళ్ళగినా నష్టం మాత్రం లేదు కానీ ఆ మంచి రోజు ఏనాటికైనా వస్తుందంటావు బావా రాకేం చేస్తుంది సీత ఇదిగో పెద్దల మాటలో చెప్పాలంటే పెళ్లి అంటే 100 ఏళ్ల పంట అంటే ఇంకా మనకి 80 ఏళ్ల జీవితం ముందుందన్నమాట నువ్వా ఏమిట్రా ఇది నాటకం చేయ అనుకున్నావా నదిలోటరా నాటకం ఇంత వాస్తవంగా ఉంటుంది ఎలా అర్థం చేసుకుంటా బ్రదర్ జీవితం కనుక ఇంత నిజాయితీగా ఉంది అబ్బో నీ కూడా మాట్లాడుచేస్తున్నారా అన్నట్టు సీత ఇతను ఎవరో తెలుసా అదే మన టైప్ గారి మందేశ్వరరావు గారు అబ్బాయి మాటల్లో కలలు కంటాం ఆచరణలో పోలీస్ ఆఫీసర్ కావాలనుకుంటాం వీడు హాబీ నమస్కారం వస్తా బావా వస్తాను బాయ్ చంద్రం మనసు ఇవ్వడానికి మరదల పిల్ల కలలు కొనడానికి కమ్మని భవిష్యత్తు ఉంది నేను ఉన్నాను ఎందుకు మా నాన్న ధర్మం అని నా బతుకు ఇప్పటి నుంచే పాత్రైపోయిన అసలు కొట్టేస్తుందిరా బ్రదర్ నీ పుణ్యమాన్ని మీ నాన్న దగ్గర ఉద్యోగం ఇప్పించాం లేకపోతే కనీసం సీతతో మాట్లాడడానికి కూడా అవకాశం ఉండేది కదా నాకు వెరీ గుడ్ అయితే ఇద్దరు ప్రేమికుల్ని కలిపానన్నమాట మరి నాకు అదృష్టం ఎప్పుడు పడుతుందో రే పోల్ ప్రేమ అనేది మీ నాన్న ఇచ్చే ఉద్యోగం లాంటిది కాదురా ఎవరన్నా ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ అదృష్టం పక్కనే ఉంటుంది ఎలా ఉంటుందిరా దురదృష్టం మా నాన్న రూపంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటాను ఒరే మా నాన్న చూసేది నాకు నచ్చిన అమ్మాయిని కాదురా నాకింత మూడ తెచ్చే అమ్మాయిని ఒరే నాన్నలు చేసే పనులకు తల వంచి నష్టపోయిన వాళ్ళలో నేను ఒకని మా నాన్న అందరూ నోళ్లు కొట్టి ఆస్తి కట్టుకున్నాడు అంతా హారతి కట్టుకున్నా చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నాకు మిగిలింది ఏమిటో తెలుసా ఊళ్ళోనే సొంత అత్తయ్య ఉన్నా నోరారా అత్తయ్య అని పిలుచుకోలేని దురదృష్టం ఒరే భాయ్ మంచితో రాజీ పడొచ్చు కానీ చెడుతో ఎప్పుడూ తగాద పడక తప్పదు ఒరే మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే తగాదయ్యే కాదు అవసరమైతే మా నాన్నతో తెగదింపులు చేసేసుకుంటా రే నువ్వు సై అంటే మంచి అమ్మాయిని చూపిస్తాను నువ్వు చూపించు నేను మూడు మూడు అయిపోతే అప్పుడు అడుగు డన్ డన్
ఏమండి టైర్ పంచర్ అయినట్టుగా ఉంది అందుకని అంతే ఒరే బుజ్జి టైర్ పంచర్ అయినా ఒరే బాబు నీకు గోపాలకృష్ణ అని ఎవరు పేరు పెట్టారో గాని కరెక్ట్ గా నీ బుద్ధులు తెలిసి పెట్టారా ఒరే ఇంత మంది అమ్మాయిని చూశాం గాని ఇలాంటి స్వీట్ 16 ఎక్కడైనా చూశారా చూడలేదు ఏమటో నీ కారు కూడా అలవాటైపోయిందిరా చీర కనబడతే చాలు టక్కున బ్రేక్ పడిపోతున్నాయి టైర్ పంచర్ అయిపోతుంది ఫ్యాంటాస్టిక్ ఏమే సీత కాలేజీకి అప్లికేషన్ తెచ్చావా లేదక్క మనకి పెద్ద చదువులు చెప్పే అదృష్టం ఆ కాలేజీకి లేదు 200 రూపాయలు కట్టాలట ఎక్కడి నుంచి వస్తావు అనుకున్నారో పాపం అంతేగా కడితే పోతుంది నువ్వు కూడా ఏమిటి ఏదో స్కూల్ ఫైన్ అందాక చదివించా సెలవుల్లో టైప్ నేర్చుకుంటుంది తర్వాత ఏదైనా చిన్న ఉద్యోగం దొరికితే కదాస్తు నువ్వు నోరు మూయవే అమ్మా నాకు ఎలాగో చదువు కలిసి రాలేదు పోనీ చెల్లైనా చదువు ఎందుకు నువ్వు నువ్వు అవ్వకేం చేయమంటావు అక్క నువ్వేమో హరికథలు చెప్తూ ఉంటావు నేను అట్టాగే బిఏ పాస్ అయిపోతాను నువ్వేమో హరికథలు చెప్తూనే ఉంటావు నాకు పెళ్లి పేరెంట్ చేస్తాడు నువ్వేమో హరికథలు చెప్తూనే ఉంటావు నాకు పిల్ల పాప పుడతారు నువ్వేమో హరికథలు చెప్తూనే ఉంటావు నేను సుఖంగా సంతోషంగా ఉంటాను బుద్ధి లేదండి మీ అమ్మాయికి రాసిన ఉత్తరం మీరు దింపుతారా ఇన్నేళ్ళు వచ్చా ఎందుకు ఆ మాత్రం మేనస్ ఉండక్కర్లా రాయటం బాగుంది కానీ చదవటం బాగుండా ఎందుకే ఉత్తరం చదివారా చదివారా అని అడుగుతున్నావా గుండెలు బద్దలైపోతుంటాను అయితే నేను చెప్పాల్సిన ఏమీ లేదు గోవింద ఎంత గుండెలు చేసిన బట్టు అయ్యా ఏదో పెద్ద మనిషిలో ఉన్నావు కారు ఉంది ఫ్యాక్టరీలో పని నేర్చుకుంటున్నావు అని ఇల్లు ఎత్తికిస్తే నేను మా అమ్మాయికి ఎక్కడ పెట్టేస్తావా ఇక లాభాలు ఏదో తక్షణం ఇల్లు ఖాళీ చేసాయి సారీ ఆ సిగరెట్ పెట్టి ఇలా అనుకోండి నేనా ఇన్ని ఇల్లు మారాను గాని అది పెట్టిందా నో మైండ్ ఒక్క ఇంటి ఇలా గొడవ పెట్టలేదు అయితే నీకు ఇది మామూలే అన్నమాట హాబీ హాయ్ సెటి జస్ట్ ఫన్ బాబు నీకు దండం పెడతా తక్షణం ఇల్లు ఖాళీ చేసి ఏమిటయా ఖాళీ చేసి అంటున్నావు ఆ గంట గడప శాస్త్రి గారు ఉన్నప్పుడు ఆ పెద్ద మనిషి ఇలాగే చేశాడే వాళ్ళ అమ్మాయికి 300 వచ్చే వరకు నోరెత్తి అట్టండి 300 అంతవరకు నడిచింది ఏమిటి కదా ఆ వెండి మొగల గరుడు ధ్వజం గారు మహానుభావుడు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారు వాళ్ళ అమ్మాయి నాతో పాటు జస్ట్ ఫర్ ఫన్ పాప ఓ పెగ్గు బిస్కెట్ బిగించి వాళ్ళ నాన్న ముందే భరతనాట్యం చేసే వరకు కిక్కురు మన్నాటండి అట్టెట్లుందా అమ్మో అమ్మో నేను ఇంకా అదృష్టవంతుడిని ముందే మేరుకున్నాను నాయన నిన్ను ఇంకా ఇక్కడ ఉండనిస్తే ఏకంగా నా తదిరే పెట్టి కదిలేటట్టుగా ఉన్నావు దయచేయి నాయన అంత సులువుగా ఖాళీ చేస్తానటండి మర్యాదగా ఖాళీ చేయకపోతే పోలీసులతో చెప్పి పెట్టవయా బయట పెట్టు బయట పెట్టేటప్పుడు మీ అమ్మాయికి నేను రాసిన ప్రేమలేఖలు బయట పెట్టడం మాత్రం మర్చిపోకు మీ పేరేమిటన్నాను మర్చిపోయాను వెంకటప్పయ్య చూడండి వెంకటప్పయ్య గారు ఇల్లు ఇచ్చే వరకు మీ ఇష్టం ఇచ్చిన తర్వాత ఖాళీ చేయడం నా ఇష్టం రిపోర్ట్ చేస్తా రిపోర్టు ఏమని చేస్తావయ్యా మీ అమ్మాయి నిన్న రాత్రి నాతో మహాబలిపురం మహాబలిపురం మొన్న కదా నిన్న సవేరా హోటల్ సవేరాకి నాతో వచ్చిందని చెప్తావా నిన్న రాత్రి ఆ దౌర్భాగ్యాలు నిన్న మొన్న నీతో వచ్చిందా అయ్యో తిని మహా మంట అక్కడికి ఎక్కడికో పెళ్లికి వెళ్ళానని చెప్పి తెచ్చిందేవయ్యా సెన్సిబుల్ గర్ల్ చెప్పాల్సిన వాళ్ళతోనే అబద్ధం చెప్పింది కంగ్రాచులేషన్స్ టు యువర్ ఫాదర్ వెంకటప్పయ్య ఏమిటి రోజు చీకట్లో కూర్చొని గొడవ పడుతున్నారు గొడవ పెడుతుంది ఆయన ఆయన అడుగు అది కాదయ్యా నా కూతురు కుత్రం మళ్ళీ మాట ఉంటారా ఏం చేస్తావు మా వారితో గొడవ పడకండి మామ గారు ఒరే నా మాట విని ఖాళీ చేసి నువ్వు అదే మాట అంటున్నావు నేను చేయను ఐ డోంట్ డూ ఇట్ ఏమిట్రా మంకుపట్టు ఇలాంటి పెద్ద మనుషులను పట్టుకుని ఎలా చేస్తావటో నువ్వు బుద్ధి లేదు ఖాళీ నేను చేయను అరే పోనీ ఒక నెల అదే ఎదిరిస్తారు ఖాళీ చేసి వీలేదు పోనీ 2 నెలలు వీలేదురా పోనీ 3 నెలలు అయ్యి బాబా ఈ ఇల్లు నాదయ్యా నేనేడు వాడి డబ్బు ఇవ్వడం ఏమిటి మాట్లాడకండి బాబు ఇప్పుడు మీ పిలక వాడి చేతుల్లో ఉంది మిగతా వంద తర్వాత ఇద్దరు కానీ గదిలో సామాన్లు తీసుకెళ్లి కారులో పెట్టండి ఆ బాబు వెళ్ళండి బాబు తర్వాత మనసు మార్చేసుకుంటాడు ఇక్కడ ఉండిపోతాడు ఆ తర్వాత పై పని వెళ్ళండి వెళ్ళండి కర్మ కొద్ది దొరికారయ్యా ఈసారి డబ్బు కకృతి పడి ఇల్లు దిగితే చెప్పు మళ్ళీ వన్స్ మారేనా ఏమిటో నీ గొడవ గొడవ ఇంత భక్తిలో ఉంటేనో అతుకో అతుకో అదేం బా అంత ముదురు పని భక్తి ఇవాళేగా మొదటి రోజు దేనికే అదేనే టైప్ పరీక్ష అలాగా విజయ వస్తు థ్యాంక్ యూ సీత సీత నన్ను మర్చిపోయి పాపం నాకు వద్దు కొట్టుకుందండి నువ్వు వద్దు ఆగిపోతుందేమో చాలా చాలు మేస్తారు ముందు దించండి మా నాన్న అసలే కోపంగా ఉన్నాడు తొందరగా పాట మొదలు పెట్టాలి నిన్న చెప్పిన పాట వచ్చిందమ్మా ఓ
అప్పుడే మర్చిపోతానేంటి ఇవేన గొంతు ఎంత బాగుందో ఇందిరా మందిరా మేస్తారు మీరు సర్వసుందర సినిమా చూసారా నేను చూశాను ఎంత బాగుందో అంటారా మా నాన్న డబ్బులు అడిగితే ఇవ్వలేదు భీనాసి వాడు రహస్యం మా అమ్మ దొండకాయలు కొనుక్కు రావడానికి డబ్బులిస్తే దొంగతనంగా సినిమా చూసి వచ్చాను వేస్తారు పాటలో సుందరాన్ని ఉంటే సుందరి అని పాడుతున్నాడు ఎవడో పిచ్చివాడు ఎవరో కాదమ్మా మీ నాన్న పిలుస్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికైనా వెళ్ళేప్పుడు అలా అడగకూడదమ్మా ఈ రోజు పెళ్లి వారు వస్తున్నారు నాకు మళ్ళీ పెళ్లి చెప్పరా అవునమ్మా క్షణంలోనో సగంలోనో పెళ్లి వారు కారులో దిగుతారు ఈలోగా ఇంట్లో కుదురుగా కూర్చున్న తరంగం పట్టుకో మీ మదాలని కావసం కొనుక్కొస్తాం తొందరగా వచ్చేయండి అమ్మా అమ్మా నా చెక్కలాలు మర్చిపోవద్దు అబ్బు కారు అబ్బు అద్దెకు ఇవ్వబడను అమ్మాయా అదిగోరా సుస్వాగతం బోర్డు దిగు నాయన దిగు తండ్రి ఇందిరా మంది అయ్యయ్యో వచ్చేశారు చూడటానికి వచ్చారా అవునండి చూడడానికి అయ్యయ్యో మేస్తారు మేస్తారు తొందరగా రండి మీరు ఎప్పుడో వస్తారు అనుకున్నారు మా నాన్న మీరు అప్పుడే వచ్చేశారు మా నాన్న వచ్చేదాకా అవుతారా ఇప్పుడే చూసేస్తారా అదే అంతవరకు ఎందుకండి ఇప్పుడే చూసేస్తాం అయితే మీ ఇద్దరిలో పెళ్లి కొడుకు ఎవరు మీకు అర్థం కాలేదా నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో చెప్తే మిమ్మల్ని చూసి నేను సిగ్గుపడిపోవాలి అమ్మా మేము పెళ్లి చూపులకి రాలేదండి ఇల్లు ఇల్లు చూడడానికి వచ్చాం అంతేనా ఏమ్మా మీరు అక్కర్లేదులే మాస్టారు వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చారేమో అని అనుకున్నాను ఇల్లు చూడటానికి వచ్చారట అనవసరంగా వీళ్ళని చూసి సిగ్గుపడిపోయాను రండి రండి ఇది అద్దెకిచ్చేది ఇది వరకు ఎవరున్నారు నీ ఇంట్లో ఒక ఉబ్బస మొగుడు చేయ పెళ్ళం భయపడకండి ఇప్పుడు వాళ్ళు లేరు ఇక్కడే చచ్చిపోయారు పాపం అంటే పెళ్లి వారు కాదన్న మాట కాదండి వాళ్ళు ఇల్లు చూడ్డానికి వచ్చారట నీవు చెప్పలా బయట కారు చూడగానే పెళ్లివారో పెళ్లివారో అని ఒకటే కంగారు రాకొచ్చింది బేరం ఉండండి బాగుందండి చిచి ఇల్లా బంధులు దొడ్డ సరిగ్గా ఇదే మాట అన్నారండి ముందున్న వాళ్ళు కూడాను అన్నారా ముందేమో 100 రూపాయలు ఇస్తానని ఒప్పుకున్నారు తర్వాత 2 నెలలు అద్దివ్వకుండా చెప్పకుండా రాత్రి వెళ్ళిపోయారు అప్పుడేగా మా నాన్నకు జ్వరం కూడా వచ్చింది మమ్మలేదు మా నాన్న కోసం రొట్టెను బతకాయలు తీసుకొచ్చేది నీ తోటగా తినేదా నేను చెక్కగాను అమ్మా బాలా త్రిపుర సుందరి నమస్కారం నమస్కారం అమ్మ పిలుస్తోంది వెళ్ళమ్మా నీకు ఇదే చెడ్డలవట్టు మేము ఎవరితోనో మాట్లాడుతుంటే అమ్మను నన్ను తగ్గకిచ్చుతాం ఎవరికండి ఇల్లు అడిగా బాబు తమ నామధేయం చింతపత్రులు సీతారామయ్య ఏం పిలుస్తావా ఏమిటి నాయన చిరంజీవి అలా కోపడుతున్నాడు వాడు తత్వయంతలేండి ఇంతకి అద్దెంతండి అద్దెదే ఉంది నాయన అచ్చొచ్చిన ఇల్లు నేను అనాకి బేడాకి పాకులాడే మనిషిని కాను ఏదో వచ్చిన వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అలా వెళ్ళిపోతున్నారు ఆ విషయం అమ్మాయి చెప్పింది ఎవయా ఏమిటి నాయన చిరంజీవి మళ్ళీ కోపడుతున్నాడు చెప్పాను కదండి వాడు చెక్కకి అలాగా అయితే అద్దె 150 రూపాయలు అటు మాంసం ఉండే నోరు మీవయ్యా నోరు మీ ఏమిటి చిరంజీవి నువ్వు కోపడుతున్నావు లేకపోతే ఏమిటయ్యా ఇలా లేకపోతే ఏమిటండి వాడు ఎవరు అంటున్నారు ఎవరు లక్షాధికారి 2 ఇళ్ళు 3 కార్లు 3 విమానాలు చూస్తే 150 రూపాయలు అడిగేది 100 రూపాయలు అడబెట్టరా అబ్బబ్బా మిమ్మల్ని చూస్తుంటే వాళ్ళు మండిపోతుందండి 200 రూపాయలు తక్కువ ఇల్లు అయితే వాడికి వాడు అంతస్కేత నామోషండి అంతకు నా ఫస్ట్ తక్కువ ఇవ్వడం ఇది 200 ఇవ్వండి ఎందుకు అబ్బబ్బా ఇవ్వండి చూడండి మీ లెక్కల్లో రాసేసుకోండి నెలకు 200 రూపాయలు అది చొప్పున అని కింద కార్ల సామాన్లు ఉన్నాయి తీసుకోండి అబ్బబ్బా మనసు మార్చేసుకుంటాడు త్వరగా వెళ్ళండి ఏమిటో వెధవ పని ఇంట్లో ఎలా ఉండేది నువ్వు చేసే వెధవ పనికి ఏదో కొంప దొరికింది సంతోషించి నాన్ సెన్స్ ఏమిటో నువ్వు చెప్పేది అదే ఏదైనా హోటల్ పోదాం బాబు నువ్వు చేసే రాస క్రీడలకి ఇలాంటి ఇల్లు కాబట్టి సరిపోతున్నాయి ఇదే హోటల్ అయితే మన ఇద్దరికి పోలీస్ స్టేషన్ ఏమిటిది షటప్ అప్ప 2 రోజులు ఊపికి పట్టరా నేను చెప్తానుగా సార్ ఈరోజు ఏం కొట్టమంటారండి చుట్టి ముసుకుని నా నెత్తి మీద కొట్టమ్మా నా నెత్తి మీద అది తెలిస్తే ఆ చంద్రంగా ఎందుకు పెట్టుకుంటాను అదేమిటండి చంద్రంగా రాలేదా ఎందుకు వస్తాడు నిన్నేగా గీతం పుచ్చుకున్నాడు ఈ వేళ ఊళ్ళో ఎప్పుడో గర్వం సెలవు పెట్టాడు అది మామూలే నిజమే అంటుంది సార్ ఊళ్ళో అంతా ఒకటే ఫ్లూ జ్వరాలు ఈవేళ ప్రొద్దుటి నుంచి నాకు కూడా ఏం బాగుంటుంది కూర్చోగా అది అసలే అంటుంది ఈ మిషన్ నుంచి ఆ మిషన్ కి ఆ మిషన్ నుంచి ఆ మిషన్ కి అలా 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 వ్యాపించి మొత్తానికి నా కొద్దులే చంద్రం
తెచ్చరా ఆ శనిగారి పేరు మీ అమ్మా నాన్న ఏ ముహూర్తాన పెట్టారో కానీ నన్ను బతుకు వదిలేట్లు చంద్ర వస్తున్నావు సార్ అయ్యో అమ్మ తీసుకుని ఇంత దూరం వచ్చారా సార్ ఈ రోగం తగ్గేట్లేదమ్మా నా దగ్గర వేషాలు వైకు తలనొప్పి వస్తే టైఫాయిడ్ అంటావు కడుపు నొప్పి వస్తే మలేరియా అంటావు ఇలా ఉద్యోగం కొడితే ఊరుకునేది లేదయ్యా సార్ మీ టైఫాయిడ్ నిప్పట్టు అందంగా నువ్వా అర్ధనా సిగరెట్ అన్యాయం అయిపోతున్నావు అని దప్పొచ్చే వరకు దమ్ముకొట్టా ఏమిటి బావా జబ్బొచ్చిందని చెప్పకపోతే మరేమైనా చెప్పి సెలవు పెట్టకూడదు ఏం చేయమంటావు సీత పేరుకేమో పార్ట్ టైం ఉద్యోగం ఆ ముండా కొడుకు వచ్చేది 50 రూపాయలు చేయించుకునేది 10 గంటల పని ఇలా ఏదో చెప్పి ఎగ్గొట్టకపోతే నా సెప్టెంబర్ పరీక్షలు గోహింద సరే నువ్వెలా తెలుసుకున్నావు బావజిత్తులు ఈ మరదల దగ్గర వచ్చింది నేనే గాని ముందు జబ్బు ఏమిటి ఫ్యాన్సీ డ్రెస్ భయపడు ఆర్థికులేని సంవత్సరం అలానాటి శ్రీరామచంద్రుడికి ఒకే మాట ఒకే బాణం ఒకే పత్తి ఈనాటి ఈ చంద్రానికి ఒకే ప్యాంట్ ఒకే షర్ట్ ఏమిటి అలా చూస్తున్నా నిన్న అలా చూస్తుంటే మనకు అప్పుడే పెళ్ళైపోయినట్టు నువ్వు అలా పనిచేస్తుంటే నేనేమో ఆఫీస్ బయట చూసుకున్నా అప్పుడు ఒక్కటి కాపురమే అన్నమాట గుమస్త బుద్ధులే పొరపాటు ఒకవేళ గుమస్తగా ప్రారంభించిన అత్త 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 పైకి పెద్ద ఉద్యోగం పెద్ద బంగారం పెద్ద కారు శిశులు వచ్చుకొక్కలు గుర్ఖాలు ఎన్నో వస్తాయి కానీ తీట అనుభవాన్ని మాత్రం ఇలాగే నిలుపుకుంటా అర్థమైంది బా అప్పుడే పెళ్ళైపోయినట్టే మాట్లాడుకున్నావే నాకంటే ముందు పెళ్లి కావాల్సిన అక్కయ్య ఉంది తెలుసా సాగితే సంబంధం ఏర్పాటు చేశాను ఇక వధువులు చూసుకోవడం తాంబులాలు పుచ్చుకోవడం ఆ తర్వాత స్టాప్ స్టాప్ ఇంతకీ ఎవరుడు తల్లని వాడు చిన్ని కన్నుల వాడు ఉంగరా జుత్తు వాడు మన మండేశ్వరరావు గారు అబ్బాయి ఎవరు మాధవరావు గారా ఏమిటి బాబా ఏమైనా తెలిసి మాట్లాడుతున్నావా ఏమిటి ఏమిటేమిటి టైప్ మిషన్ రిపేర్ మార్చడానికి వచ్చే మందేశ్వరరా ఒక మామూలు అమ్మాయి తన కోడలుగా చేసుకుంటాడా డోంట్ వరీ వడ్డించేవారు మనవారైతే అన్ని మన కాలు దగ్గరికి వస్తాయి నేను అడ్డించడానికి వస్తున్నానుగా ఇంతకీ తమ్మంతా నీకు నచ్చినట్టనా నచ్చాల్సింది నాకు కాదు మా అక్కకి ఆల్ రైట్ ఏదో ఒక రోజు అతను మన ఇంటికి వద్దులే నేను తీసుకొచ్చానని తెలిస్తే అత్తయ్య ఒప్పుకో ఎక్కడొక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేసేద్దాం తీరుని ఎలా తీసుకుంటారు తొందరలోనే తీసుకుంది కానీ ఏమండి ఎవరు అరెస్ట్ గుంతలా ఉంది చిత వెళ్ళి చూద్దాం అమ్మో మనిద్దరిని ఇలా ఒంటరిగా చూస్తే కొంప ములుగుతుంది అసలే మా ఆడవాళ్ళు ఉన్నారు పెద్దది కూడాను నువ్వే మిమ్మల్ని అదే సీత ఈ అవతారంలో ఎలా అని అయితే మంచి ఈ మధ్యన మగవాళ్ళంతా చీరలు కట్టుకుంటున్నారుగా చీరల అవే బావా ఇంతంత పూలవి అంతంత పూలవి లుంగీలు ఓ బర్మా లుంగీలా అవి కూడా లేవే బర్మా లుంగి ఇదా నమస్కారం అండి నమస్కారం అండి ఏమండి సింగపూర్ లుంగియా కాదండి బర్మా అండి చాలా బాగుందండి మీ అభిరుచి చూస్తుంటే ఏమిటో చెప్పలేను కానీ మీరు ఇలాంటి లుంగీల విషయంలో తీసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోవట్లేదని నా అభిప్రాయం ఏమిటండి మీరు అనేది అసలు మీరు లుంగీలు బట్టలు ఉతకడానికి ఏ సోపు వాడతారండి సోపా అవును మీకు ఎలా తెలుస్తుందండి మీ ఆవిడ గారు లోపల ఉన్నారండి నేను మాట్లాడతాను వారు దేవాలయానికి వెళ్ళారు వస్తారు మీరు అడిగిన సోపు గురించి కదండి 6793 సోపు అందుకే ఇలా వచ్చినాయి ఏమండి మీరు ఎప్పుడైనా మా 101 సోపు వాడి చూసారా ఓహో అయితే మీరు సోపులకి అనౌన్స్ చేస్తారనమాట అవునండి ఉతుకు ఉతుకున కొత్త కొత్త మెరుపు ఆ మెరుపు చూసి ప్రతి ఒక్కరు ఉరుకు ఉరుకు ఆ ఉరుకు దేని కొరకు 101 సోపు కొరకు ఒకటి తీసుకోండి శాంపుల్ అండి కాదండి 1 రూపాయి అండి రూపాయా థ్యాంక్స్ అండి ఏమండి ఆ సోప్ ఎలా ఉపయోగించాలండి థ్యాంక్స్ ఉతుకు ఉతుకున కొత్త కొత్త మెరుపు ఆ మెరుపు చూసి ప్రతి ఒక్కరు ఉరుకు ఉరుకు సంపిండ్రా 101 సోపు
మల్లె కన్న తెల్లనా వెన్నెలంత చల్లనా ఏది 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 మల్లె కన్న తెల్లనా మా సీత సొగసు వెన్నెలంత చల్లనా మా సీత సొగసు తేనె కన్న తీయనా తెలుగంత కమ్మనా ఏది 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 తేనె కన్న తీయనా మా బావ మనసు తెలుగంత కమ్మనా నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి ఏమని కన్నె సీత కలలన్నీ పండేది ఎప్పుడని కన్నె సీత కలలన్నీ పండేది ఎప్పుడని ఏమని నీ తోడే లేకుంటే ఈ సీతే లేదని మల్లె కన్న తెల్లనా మా సీత సొగసు తేనె కన్న తీయనా మా బావ మనసు మనసుది ఎందుకని మమతకు గుడిగా మారాలని వల పొంది ఎందుకని గుడిలో దివ్వెగ నిలవా మనసుంది ఎందుకని మమతకు గుడిగా మారాలని వల పొంది ఎందుకని మనుది ఎందుకని దివ్వెకు వెలుగై పోవాలని బ్రతుకుంది ఎందుకని ఆ వెలుగే నీవుగా చూడాలని ఆ వెలుగే నీవుగా చూడాలని మల్లె కన్న తెల్లనా తేనె కన్న అమ్మేమో గుడికి వెళ్ళింది నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను నువ్వు త్వరగా స్నానం చేసి కాఫీ నీళ్ళు పెట్టు సరేనా అందమైన అమ్మాయిలు పచ్చని మండుకుంది విదేశాలకు ఎగుమతి మిగతా మూడు పేజీ ఆరో కణి ఇది ఎక్కడికెళ్తే అక్కడే హరికథలు చెప్తూ కూర్చుంటుంది కాఫీ బాయ్ అక్కడ పొద్దున్నే కాఫీ కాఫీ అని ఏడిచావు అక్కలలో మరి ఏంటి అవుతావు చూసా చూశాను అక్కలలో గుండు వారి వీధులు అక్కలలో బ్రహ్మాండమైన ఇల్లు అక్కలలో అయితే బంధుల దొడ్లో ఉంటావా బంధుల దొడ్డి ఇది బంధుల దొడ్డ కాదు
ఇది బృందావనం క్రింద రాధిక పైన కృష్ణుడు ఎవరా రాధిక ఆ రోజు మనం కారులో పెట్టినప్పుడు చూసామే ఓహో ఆ రోజు కారు పంచరు అందుక ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాం అయ్యయ్యో మీకు డాన్స్ కూడా వచ్చా నాకు వచ్చు అరే కాఫీ తెచ్చుకున్నారా నా కాఫీ అంటే ఎంత ఇష్టమో మా అమ్మ రోజు నాకు సద్దనమే పెడుతుంది ఎప్పుడైనా పెళ్లిళ్ళకి వెళ్తేనే మేము కాఫీ తాగుతాం నేనైతే రెండు మూడు సార్లు తాగుతాను ఎవరో చూడకుండా నీ కాఫీ అంటే అంత ఇష్టమా రే అరవకు తెస్తా అని పేరేమిటన్నా నేను అనలేదుగా ఇప్పుడను బాలా తిరుప్రసుందరి మా నాన్నమ్మ పేరే పెట్టారు బాగుంది చాలా బాగుంది సరే గాని నీకు ఐస్ క్రీమ్ అంటే కూడా ఇష్టమేనా అదంటే ఇంకా ఇష్టం పక్కింట్లో ఎవరైనా చిన్న పిల్లలు తింటుంటే నీ బెల్లిచ్చుకొని తినేస్తాను నీకు రెండు ఐస్ క్రీమ్లు ఇస్తాను గానీ ఆ కింద ఉన్న అమ్మాయి ఎవరు మా అమ్మ అబ్బా వెనకాల వెనకాల ఉన్న అమ్మాయి మా మాస్టర్ గారు చెల్లెలు సీత పెళ్ళైందా మా ఇంట్లో ఇంకా ఎవరికి అవ్వలేదు మా అమ్మకు తప్ప కాఫీ బాయ్ ఓ పని చేస్తావా సాయంకాలం అప్సరా సినిమా ప్రేమించు వచ్చామని చెప్పు ఓకే నాకు టైప్ పరీక్ష రెండు రూపాయలు ఉంటే ఇవ్వవే చెంపలు వాయకొట్టాను మళ్ళీ నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా బా దీనికి ఎప్పుడైనా ఒక అబద్ధం చెప్పాలంటే చాలమ్మా నిజం తెలిసిపోతుంది నువ్వు చంద్రంబాబు సినిమాకు వెళ్తున్నారు అంతేనా తెలిసిపోయిందిగా అయితే ఇచ్చేవే సీత చంద్రంబాబు పేరు వెంటనే అమ్మ మండిపోతుంది నువ్వు ఇలా సినిమాలు కూడా వెళ్తున్నావు అని తెలిస్తే మానేమంటావా నీ ఇద్దరు ఎంత ఆస్తి ప్రోగ్రాం పెట్టుకున్నారో సరే నువ్వు వెళ్ళు నేనేదో చెప్పుకుంటాను యూ పక్క కుంగారు సారీ హలో సిటీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ గోపాలకృష్ణ మీ డాబా మీదే అడ్డుకుంటున్నాను నువ్వు అనుగ్రహిస్తే ఇవ్వాల్సి నీ లవర్ ని అలాగా అనుగ్రహించకపోతే అనుకున్నది సాధించడం సాధించే వరకు ఎదురు చూడడం ఎదురు చూసింది ఎగరేసుకుపోవడం ఈ గోపాలకృష్ణ హాబీలు ఐక్యం పెరిగిన కుర్రాళ్ల పళ్ళు రాలగొట్టడం ఇంకా బుద్ధి రాకపోతే వీపు సాపు చేయడం ఈ సీత వినోదం ఫనీ ఫనీ ఐ లైక్ యూ ఇస్ ఇట్ బట్ ఐ డోంట్ లైక్ యూ ఇదే ఇదే నేను ఆరాధించే ప్రత్యేకత ఇదే నేను అసహించుకునే వికారం ఓ యు ఆర్ ఫెంటాస్టిక్ అదేడు పాపం అతని మూర్చి రోగం అలా మెలికలు తిరిగిపోతున్నాడు అరే రే 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 చెప్తా పద బాబా పాపం మూర్చి రోగం కాదు మెంటల్ కేసు మెంటల్ కేసే పాపం పైత్యం బాగా తలకెక్కి అసలు ఎవరైతను మా ఇంటి డాబా మీద అద్దెకి దిగాడట ఇవాళ ప్రొద్దుటించే పాపం నన్ను ప్రేమించేస్తాట అలాగా పాపం అయితే కొట్టుపట్టిన ఏంటి ఎందుకులే బావా అంత అవసరం వస్తే నీ దగ్గర అనిస్తారా అవునవును నీ సంగతి నాకు తెలీదు పదపద సినిమా టైం అయింది ఇవ్వాలంటే ఇవ్వనరా ముసలి పేను పెద్ద ముండవాడి నువ్వు పెద్ద ముండవాడి రాను నేనేమన్నా తెలుసా హీరోను నువ్వేడో తెలుసా విలన్ అమ్మతో పాటు మేము కూడా చచ్చిపోతే మీరందరూ హాయిగా ఉండండి రెండో మనంతా చచ్చిపోదాం చావంటే మీతో పాటు నన్ను చంపి పీడ విగడి అంత మాట అనకండి బాబు గారు తల్లి లేదే పిల్లలు ఏదో మనమే సర్దుకుపోవాలి సర్దుకుపోదామనే కదండి వాళ్ళ అమ్మ పోయినా ఇంకా నేను బ్రతుకున్నాను కానీ వీళ్ళు నన్ను బ్రతుకుండగానే చంపుతున్నారండి గుమస్తా గారు వీళ్ళని తీసుకెళ్లి ఏ హాస్టల్లో పారేయండి అందరం హాయిగా ఉంటాం చూసారా బాబు నాన్నగారిని ఎలా విసిగిస్తున్నారు తప్పు కాదు ఐస్ క్రీమ్ మరి డబ్బు ఇస్తా కానీ అవసరం చేయకుండా ఉంటారా అలా ఏడిపిస్తే గానీ మీ ముసలి డబ్బు ఎవరు రండి వేసుకుందాం ఆ
ఏంటి బాబా ఎవరో దొంగవాడు వచ్చి పూల తొట్టులోనే ఎత్తుకుపోతాడు అట్టాగా ఆడి పంజెత్తండ్రా విశ్వనాథరావు ప్రాణ స్నేహితుడిని మందేశ్వరరావు నమస్కారం అండి ఏహని నమస్కారం నేను అంగీకరించను పడేవు పడేపోయింది ఇది వాడే చూస్తే నీ ప్రాణాలు తీసుకునేవాడు నేను చూస్తే గురించి వేసి ఉండేవాడి చూస్తున్నా చూస్తున్నా ఇప్పుడు వెళ్తాను కనపడుతున్నా లేవో ఏరా నీ గుమ్మం దగ్గరికి వచ్చాను నన్ను అవమానం చేస్తావా నేను చేస్తాను కొట్టింది అది తెలుసులేవో అసలు నువ్వెవరు మా నాన్నగారు అబ్బాయి అది తెలుసులేవో అసలు ఎన్నో వాడు అని అడుగుతున్నాను రెండో వాళ్ళు అది ఇందాక తెలుసు అసలు నన్ను కొట్టిన వాడు ఎవడు వీడండి మా పనివాడు ఎవడు వాడు ఎక్కడ ఇదిగో ఎక్కడ ఇదిగో ఎరా నేను మా స్నేహితుడు గుమ్మలో పెట్టి నన్ను నిన్ను కాదు ఏమో రే పనివాడ అయ్యా ఈ సామాన్లతో తీసుకురా చిత్తమ్మ సార్ తెలుసు మరి గుడ్డివాడు కింద కట్టేస్తున్నావు ఈ జాగ పెట్టు నేను వచ్చానని చెప్పి తెలిసి గుమ్మం దగ్గరకు వచ్చి స్వాగతం చెప్పకూడదా మా వాళ్ళు చెప్పే ఉంటారు చిరంజీవాందు ఊరదులు వచ్చావంటే ఏదో రైల్ ఛార్జీలు గిట్టించుకునే పని మీదే వచ్చి ఉంటావు ఏమిటి విశేషాలు ఒరే 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 ఎంత వయసు వచ్చినా నా మీద ఆ సదాభిప్రాయం పోలేదురా మా పని మనిషిరా ఎవరు సుబ్బమ్మ కాదండి మంగమ్మ 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 బాగున్నావా ఇదిగో సార్ ములక్కాళ్ళకి పస్తాసిన సాంబార్తో ఇడ్లీ వా ములక్కాళ్ళంటే ప్రాణం లేచి వచ్చిందిరా నాయన నిన్ను కాదురా మా సుపుత్రుని చిచ్చి ఈ వెధవలు చేసే పళ్ళతో బ్రతుకు మీదే విరక్తి కలుగు ఆ మాటే అనొద్దని 100 సార్లు చెప్పాను వంశాన్ని ఉద్ధరించి తలకొరుగు పెట్టే కొడుకులను చూసి కొరుదేయాలనుకోవడం వట్టి దౌర్భాగ్యవురా ఒక్క మాట చెప్తా విను ఎందరున్నా ఇల్లాలు లేని ఇల్లు ఇల్లు కాదురా అందుకే నా మాట విని నోరుమైరా ఈ వయసులో తాళి కట్టి ఏ అమ్మాయి బ్రతుకు బండలు చేయమంటావురా నువ్వు ఎలా అంటూనే గుర్తుండు పూర్తిగా ఈ బ్రతుకు బండలు అవుతుంది కానివరా ఎవరికిరా నష్టం నీకు కాదురా నీకు కాదు ఈ ఇంటికి ఈ పసి వాళ్ళకి అది పోయినప్పుడే తీరని నష్టం కలిగింది ఇంకా కొత్తగా వచ్చేది ఉంది వస్తుందిరా వస్తుంది ఈ ఎడారిని ఇలాగే విడిచిపెడితే భూకంపమే వస్తుంది ఇదిగో నీ మాట వినవలసిన అవసరం నాకు ఇంకే లేదు నేను చూడవలసిన వ్యవహారం లేదు ఇదిగో నువ్వు వేడు చెప్పింది నేనేమిటి అవి వినేది బాలు ఉఫ్ ఉఫ్ అంటే నా పేరు సుందరి మర్చిపోయారా సుందరి అనుకో కానీ బాలు అంటే బాగాలేదా ఉఫ్ ఉఫే బాగాలేదు సరే కానీ నీతో చెప్పిన విషయం సీతో చెప్పావా ఏంటి అదే రేపు సాయంకాలం బృందావన్ గార్డెన్స్ రమ్మని చెప్పలేదు నేను చెప్పను ఎప్పుడు సీతనే రమ్మంటారు నాతో మాత్రం అన్ని ఇక్కడే మాట్లాడేస్తారు నేను మాత్రం బృందావనం పార్కు రాకూడదా రావచ్చు కానీ వచ్చిన ఏం చేస్తావు సీత ఏం చేస్తుందో నేను అదే చేస్తాను అక్కడాక వెళ్ళు అవు మరి అక్కడి నుంచి సీతలా నడిచిరా అలా కాదు హంసలా హంసలా నడిచిరా హలో డార్లింగ్ అంటాను అప్పుడు సీత సిగ్గుపడిపోతుంది సిగ్గుపడాలి మరి అమ్మో ఒంటరిగా ఉన్న పిల్ల మీద చెయ్యి వేయకూడదు తప్పు పిచ్చిదానా ఒంటరిగా ఉన్న దగ్గరికి చెయ్యి వేయాలి మరి అయితే మాట్లాడుకుండా మాట్లాడుకుంటాను
అలా బెదుకుంటా చూడటం కాదు, రెండు చేతులతో ముఖం కప్పుకుని అలా పచ్చిక బయలు మీద మారిపోవాలి. దగ్గరకు రాకండి, నాకు భయం వస్తుంది. వద్దండి, వద్దు. సుందరి, ఏమిటిదంతా? ఏమిటో ఏమిటో నాకు దాహంగా ఉంది. కాసిన మంచి నీళ్ళు ఇస్తాను. బొట్టి ఏంటి, చుట్టి ఏంటి, ఏమిటిదంతా? రేపు నువ్వు అంతే నేనా? అవును, నువ్వు గోపాలం గారు గదిలోకి వెళ్తారట, నీ మీద ఇలా చేయివేస్తారట, నువ్వేమో సిగ్గుపడుతూ నించుంటావట. అప్పుడు ఇలా పట్టుకొని మెల్లగా గదిలోకి తీసుకువెళ్ళి ఇలా మంచం మీద కూర్చోబెట్టి మా చెందుకు నిద్ర వస్తుంది. నువ్వు నువ్వు మనిషివా పసువా? ఒక వెర్రి బాగుదాన్ని ఒక అమాయకురాల్ని అన్యాయం చేస్తావా? సీత డార్లింగ్, అన్యాయం అనేది మనం అనుకోవడంలో ఉంటుంది. ఈ మైనస్ లోకి సారీ, ఇది స్కూచిస్తావా? ఇది గొంతు దిగితే మత్తి ఎక్కుతుంది, అగ్గి పొలకిస్తే పగ్గుమంటుంది. ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇట్స్ మ్యాటర్ షీర్ ఒపీనియన్. మాటల్లా కోవచ్చు, ఒక నిండు జీవితాన్ని నాశనం చేసి ఇంకా నీతి సూత్రాలు చెప్తున్నావా? చూడు స్వీకి, ఆ అమ్మాయి పాడైపోయిందని బాధపడ్డం అలా జరుపు, నీకు కలిసి రావాలని కోరుకో. ఎదురు చూడు, చేతనైతే సాధించు. ట్రై. ఇలాంటి నీచుల మాటలకి ఆ అమ్మాయి మోసపోయింది, కానీ నేను మోసపోయింది. మోసపోయిన ప్రతి ఆహారం చెప్పే మొదటి మాట ఏంటి? అలా చెప్పడం ఒక ఫ్యాక్ట్, అలవాటు. ఇలా వల్ల పడ్డాం అన్నవయ్య. అదేమిటో కాదు స్వీకి, పావులా బుసబుసలాడే అమ్మాయిలంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇంతకుముందు నలుగురు, నో ఐమ్ సారీ, ఫైవ్, జస్ట్ ఫైవ్. నువ్వు ఆరో దాని. నీకు మెత్తని చెప్పుతో బుద్ధి చెప్పే వాళ్లలో నేనే మొదటిదాన. ఏమిటే నీ పొగరు? ఏమిట్రా నీ పొగరు? ఇకనైనా ఒళ్ళ దగ్గర పెట్టుకుని ప్రవర్తించరా? నాకేనేమిటే నీతులు చెబుతున్నావు? నీకేరా అబ్బో, పిట్ట కొంచెమైనా కూత ఘనంగానే ఉంది. ఇది మామూలు పిట్ట కాదురా, నీ పాలిటి రాబలు. ఎరా ఎరా అని పిలుస్తున్నావు, నీకెవరిచ్చారే అసలు నువ్వు? ఆ మాత్రమైనా మర్యాదగా పిలిచానని సంతోషించు. ఇంకోసారి నన్ను ఏమే అన్నావో? ఏం చేస్తావే? నీ అంతం చూస్తా. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. నా అంతం చూడమనే నేను కోరేది. రేపు సాయంత్రం బృందావన్ గార్డెన్స్ మర్చిపోకు. హాయ్ హాయ్ స్వీటీ, హాయ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, రా డా డా లా 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 లా. హలో జోడీ, గుడ్ ఈవినింగ్. నువ్వు వస్తావని నాకు తెలుసు, నిన్న కోపంతో వెళ్ళిపోయినా ఇవాళ నా కోరిక తీరుస్తావని నాకు తెలుసు. ఎలా తెలుసుకున్నారు? వెరీ సింపుల్, చేతి కందిన అవకాశం అదృష్టం అని గుర్తుపడడానికి ఆడదానికి కొంచెం టైం పడుతుంది. పాప నువ్వు అంతే. అలాగా చెంపకు తగిన చెప్పు దెబ్బ గుర్తుపట్టడానికి, గుర్తు ఉంచుకోవడానికి మీకెంత టైం పడుతుందంటారు పాపం? భలే జోక్. నీలాగా మాట్లాడే ఆడవాళ్ళంటే నాకు చాలా ఇష్టం.
నాకు మాత్రం ఇష్టం లేదు బ్రదర్ ఏరా ఒంటరిగా ఉన్న ఆడపిల్ల అంటే అంత తెలుసా చెప్పరా క్షమాపణ చెప్పు చెప్పు చెప్పరా చెప్పు చాలే బావా బుద్ధిసిందులే లే బతికిపోయా జాగ్రత్త ఒంటరిగా ఉన్నాననుకున్నావేమో నాకు అర్జున్ లాంటి బావున్నాడు పద బావా మళ్ళీ ఇలాంటి వ్యధ పనులు చేశావో చంపేస్తాను జాగ్రత్త ఎదురు దెబ్బతీస్తారా పైపెచ్చి ఒక ఆరు ముందు చేసుకుంటారా నిలకట్టాం వారి కాళ్ళు చేతులు తీసే ఆ పని మాకు వదిలే బ్రదర్ రైట్ సరే అడిగింది ఇస్తాను వారికి బాగా బుద్ధి చెప్పండి ఇడియట్ ఐ టీచ్ యు మై లెసన్ డర్టీ డాంకీ నాకేదో భయంగా ఉంది సీత నువ్వు తొందరపడ్డావేమో బావతో బాగా ఆలోచించి పెళ్లి చూపులకు ఏర్పాటు చేశానక్క మాధుర గారు కూడా ఒప్పుకున్నారు అది కాదే అమ్మకు తెలిస్తే అంత అనుకున్నట్టు జరిగాక అమ్మకు ఎలాగో తెలుస్తుంది ఇదిగో ఇప్పుడు తెలిస్తే బావ మీద కోపంతో నీకు జరిగే మేలు కూడా మర్చిపోతుంది అలాగని అబ్బబ్బబ్బ ఏమిటే అది కాదే పెద్దవాళ్ళెవరు లేకుండా ఇక్కడ ఇప్పుడు నేనే పెళ్లి పెద్దని ఇదే మన అంతఃపురము ఈ చెట్టు చేమలే మన బంధువులు అరుగు పిల్లివారు వేయం చేయుచున్నారు స్వాగతం సుస్వాగతం పిలువగానే పెళ్లి చూపులకు వేయించేసిన మీకు మా ధన్యవాదములు మీ ఉచిత మర్యాదలకు మేము కడుంగడు సంతసించుది మా వధువు మీకు నచ్చినచో మేమును కడుంగడు 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 క్రియ మొక్క మరచిపోతుంది ఈ కాన్వెంట్ చదువుతో తెలుగు భాషనే పునీ చేస్తున్నారు కడుంగడు తరువాత సంతసించితి మనం ఆనందించితి మనం ఉండవలయి నువ్వేలా అటులనే కాని ఇప్పటికే కాలాతీతమైనది మా వధువు ఏమి ఏమి ఇది ఏనా మీ తెలుగు భాష ప్రావీణ్యము వధువు కాదు వరుడు చక్కగా సవరించింది మా వరుడు మీ వధువు గుణగణముల గురించి తెలుసుకున్న ఊపిళ్ళూరుతున్నాడు ముందు వరుని శక్తి సామర్థ్యముల గురించి మా వధువు వినగోరుచున్నది లేడీస్ ఫస్ట్ అని ఆంగ్లమున ఒక వాక్యము కలదు తెలుసునా బేల అందుచే ముందు మీరే వధువును గురించి చెప్పవలయును అది న్యాయం అటులనే విన్నవించుతను పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు పున్న మీరెమ్మ మా పెళ్లి పడుచు పుత్తడి బొమ్మ మా పెళ్లి పడుచు పున్న మీరెమ్మ మా పెళ్లి పడుచు ఆ బొమ్మకున్న ఆభరణం అందాల కందని మంచి గుణం అందాల కందని మంచి గుణం మహారాజు కాడు మా పెళ్లి కొడుకు మనసైన వాడు మా పెళ్లి కొడుకు మహారాజు కాడు మా పెళ్లి కొడుకు మనసైన వాడు మా పెళ్లి కొడుకు మా వాడికున్న వింత గుణం తన మాట తప్పని మంచితనం తన మాట తప్పని మంచితనం మా పెళ్లి పడుచో పున్న మీరెమ్మ మా పెళ్లి పడుచో ఉన్నవిలే హరినామ స్వరాలు కరముల లేవు ఏ బంగారు కడియాలు ఉన్నవిలే శివ పూజా కుసుమాలు మదిలో లేవు సంపదల మీది ఆకలు ఉన్నవిలే
పతి సేవా కాంక్షలు ఆ బొమ్మకున్న ఆభరణం అందాల కందని మంచి గుణం అందాల కందని మంచి గుణం ఉత్తడి బొమ్మ మా పెళ్ళి పడుచో పున్నమిరెమ్మ మా పెళ్ళి పడుచో మహారాజు కాడు మా పెళ్ళి కొడుకు మనసైన వాడు మా పెళ్ళి కొడుకు మధుమాసం చైత్రమాసం వచ్చే చైత్రమాసం పెళ్ళి కొడుకు అంటే మాకు సంతోషం మరీ మరీ సంతోషం పెళ్ళిళ్ళకు మధుమాసం చైత్రమాసం వచ్చే చైత్రమాసం పెళ్ళి కొడుకు అంటే మాకు సంతోషం మరీ మరీ సంతోషం రాచిన కల రప్పించు మావిడి తోరణాలు కట్టించు కోయిలలను పిలిపించు మంగళ వాద్యాలను తెప్పించు ఆకాశమంత పందిరి వేసి భూలోకమంత పీట వేసి పెళ్లి కొడుకును పెళ్లి కొడుకును పిల్లల మీద కూర్చోబెట్టి శ్రీదేవి భూదేవి శ్రీవాణి శ్రీగౌరి జరిపించాలి అనేది ఊళ్ళో హరికథలు చెప్పుకుంటూ నలుగురు మధ్య సైతక్కలాడేదాన్ని ఈ ఇంటికి తీసుకొస్తానంటావు. ఆ అమ్మాయి పేరు చెప్పేసరికల్లా మీరు చేస్తున్నది అదే భరతనాట్యం. నువ్వు నోరు మీ ముందు రై ఇదే చెప్తున్నా, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ గుమ్మంలో ఆ పెళ్లి జరగడానికి వీల్లే. సరే నీకంత ఇష్టం లేనప్పుడు ఏ గుళ్ళో నా మూడు మూడు వేసేస్తాను. ఆ పని చేశానైనా. అయ్యో రామా ఇదేమిటి, నువ్వు చేసేది తప్పురా పడుతాయని దిద్దావుగా. మరి ఏంటి ఎలా చెప్పడుతానంటే, అవును కొడుకు సుఖంగా ఉండాలని ఆలోచన మీకు రానప్పుడు మనసున్న వాళ్ళు ఎవరైనా చెప్పే మాటే అది. అంటే నేను వట్టి డొక్కి టైప్ మిషన్ అన్నమాట, అందులో టైపులు లేవు క్లిప్పర్ లేవు. ఉంటే కన్న కొడుకు బజార్లో వేలం వేసే ఆలోచన వచ్చేది కాదు. నిన్ను కన్నది అడ్డమైన ఆడవాళ్ళని ఉద్ధరించడానికి కాదురా, కన్న తండ్రి పరువు కాపాడ్డా. ఆ అమ్మాయిని చేసుకుంటే నీ పరువుకేం భంగం రాదు. ఆ సంగతి నువ్వు కాదు చెప్పేది, నేను చెప్పాలి. నువ్వు ఎలాగో చెప్పలేవు కాబట్టి నేను చెప్తున్నాను. నేను చెప్పనివ్వనరా, చూస్తూ చూస్తూ నేను చెప్పనివ్వను. సరే నేను అనుకుని చేసేస్తాను. చెయ్యనివ్వనరా, చూస్తూ చూస్తూ నేను చెయ్యనివ్వనరా. బాబు ఆయన మనస్తత్వం తెలిసింది ఆయన తోటేమిటి, ఈవేళ మంచి రోజు నువ్వు చేయదలుచుకునేది ఏదో చేసేసే. ఇదిగో ఏమిటా కొడతావా, కన్న తండ్రి కనుక అంత పుణ్యం కట్టుకోలేదు. నా మీద ఏమాత్రం ప్రేమానుమానాలున్నా మూతలు అక్కడ వచ్చి నన్ను ఆశీర్వదించు. అంటే నేను ఇంత భాష పెడుతున్నా కూడా నువ్వు చేసేసుకుంటావన్నమాట. తప్పదు తప్పదంట, తప్పదు. ఏమే తప్పదు. సరే నేనే చేసేస్తాను. ఏమిటి మీరే చేసేస్తాను? నేనే చేసేస్తాను. తల్లి తండ్రి లేని వాళ్లే రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాల మ్యారేజ్ చేసుకుంటూ ఉంటే చూస్తూ చూస్తూ ఊరుకోలేదు. నేనే స్వయంగా వాయించుకుంటూ చేస్తాను. రాజకీయ ఇదంతా నీ పన్నాగా అన్నమాట, తిరిగి పంద.
అర్జునుడు లాంటి భావవతగా ఆఖరికి కీచుకుడి చేతుల్లో దెబ్బతీయమంటే ప్రాణాలు తీస్తారా బ్రదర్? సరిగ్గా తూచి కొట్టడం అంటే మాటల మా జాగపు బొత్తిగా అలవాట్లేదు. తగలకూడని చోట తగిలింటుంది. సరే అన్నాడు. అవును బ్రదర్, వీడి మీద దెబ్బ తీయడంతో పాటు ఆ సీత బతుకు బజార్న వేయడం కూడా మేమే చూసుకుంటాం. మరో 10,000 పారే. 10,000 కాదు, 15,000 ఇస్తాను. ఈ వ్యవహారం అంతా మీరే చూసుకోవాలి. గో అహెడ్. వెరీ గుడ్. ఏంటి నిద్ర పట్టడం లేదు కదూ? అవునే, ఇవి ఊకళ్ళు వస్తున్నాయి కదూ. పెళ్లి గురించేనా? అవును, బయట మంగళవాద్యాలు మోగుతున్నాయట, లోపలేమో పెద్ద పందిరేశారట. పెళ్లి పెళ్లి మీద చంద్రం బావా, చంద్రం బావా చక్కగా మధు పరకాలు కట్టుకుని నొసట్న పెద్ద పాచికుంతో చంద మమ్మలా వెలిగిపోతున్నాడట. నేనేమో నిన్ను పెళ్లి కూతురు చేస్తున్నానట, నువ్వు బుక్కున పెద్ద చుక్క పెట్టానని గుణిస్తున్నావట. ఏమిటి నువ్వు చెప్పేది? మన సావిత్రికి అంత పెద్ద ఇంటి సంబంధమా? పెళ్లి చూపులు కూడా అయిపోయాయమ్మా. పెళ్లి కొడుకేమో పెళ్లి కూతురు చూశాడు. పెళ్ళికొడుకు మొహం టెంటడెట్టెట్టాడా టెంటడెట్టెట్టాడా. పెళ్లి కూతురేమో పెళ్ళికొడుకుని చూసి చూడనట్టు నోరు ముయ్యవే. అమ్మా నేను నోరు మొయ్యనే. నువ్విద్దరిని పసుపట్టంతో చూసావనుకో టండాడి డండీడాడి. అంత మంచి రోజు వస్తుందంటావా? వస్తుందా ఏమిటమ్మా? వచ్చేస్తాను. ఫోన్లేమ్మా, చితికిపోయింది అనుకున్న ఈ సంసారంలో భగవంతుడు మళ్లీ వెలుగు చూపిస్తున్నాడు. చూపించేది ఆ భగవంతుడు కాదమ్మా, మనకు వెలుగు చూపించేది వెన్ను తట్టి ఆ పెళ్లి కొడుకు నొప్పించింది. ఎవరనుకున్నావు? ఎవరమ్మా? బావా. మన చంద్రమా? అవునమ్మా, చంద్రమే లేకపోతే మన బ్రతుకు ఏమాత్రమైనా గడిచేది కాదు. నీతో చెప్తే కసుమంటావని సీత నేను చెప్పటం లేదు గాని, నా హరికథలు కుదుర్చి పెట్టేది, చెల్లాయి జీతానికి సహాయం చేసేది అంతా చంద్రవేనమ్మా. అమ్మా, మావే చేసిన తప్పే ఉంటాం, చిన్నవాళ్ళు మేము చూడలేదు గాని చంద్రం ఎంత చల్లనివాడో మాకు బాగా తెలుసమ్మా. అవునమ్మా, జరిగిపోయిన రోజులు తలుచుకుంటూ మనసు రగిలిపోతూ ఉంటే వాడిని ఆ చిన్న వెధవుని దూరంగా పెట్టాను. వాడి మనసు ఇంత వెన్నలాంటిదని తెలుసుకోలేకపోయాను. నా కూతురు పెళ్లి కూడా చేస్తున్నాడంటే చిన్నవాడు, వాడి రుణం నేను ఎలా తీర్చుకోగలనే. అమ్మా, ఎలా తీర్చుకోవాలో నేను చెప్తానమ్మా. నాకు పనుంది, నేను వెళ్ళాలి. ఎక్కడికి పడతావు? అమ్మా, ఈ అల్లరి పిల్లని బావకిచ్చి కట్టేయటమే. మరి వాడి మనసు? బావు మనసు దీని మనసు నాకు బాగా తెలుసమ్మా. అసలు టైపింగ్ చుట్టూ చేరింది. అమ్మా, ఇవాళ బావని భోజనం పిలుద్దామే. తప్పకుండా పిలుచుకోరా అమ్మా, ఇంత తలంటి పోసి నా చేత్తోనే అన్నం పెడతాను. అయితే ఇంకే వెళ్ళు. అక్క అక్క, నువ్వే వెళ్ళవే. అబ్బో, ఇన్నాళ్ళు లేని సిగ్గు ఇవాళ ముంచుకొచ్చిందే. ప్లీజ్ అక్క వస్తాను. సీత అంటే ఎవరు? చంద్రం మీకు తెలుసా? అయితే ఈ ఉత్తరం మీకేనేమో చూడండి. ఏంటా ఉత్తరం?
ఏంటమ్మా ఏంటి పోలీసులు వీళ్ళంతా ఏదో చంద్రం బాబా ఉత్తరం అంటూ ఉత్తరమా ఏమని సీత ఎందుకులా నన్ను నమ్మించి మోసం చేశావు నీకేం అపకారం చేశాను తినడానికి తిండి లేకపోయినా పరీక్షలో ఫెయిల్ అయినా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా ఒక్క నీ ప్రేమతో అన్నిటినీ జయించగలనుకున్నాను నువ్వే నా సర్వస్వాన్ని నమ్మాను మనసిచ్చాను కలీలా నమ్మించి మోసం చేయటం నీకు అలవాటని ఇలా ఎంతమందినో నీ ప్రేమతో ఎరచూపి వాళ్ల జీవితాల సర్వనాశనం చేశావని ఇప్పుడు తెలుసుకున్నాను ఏదైనా భరించగలను కానీ ఈ ఆశాభంగాన్ని భరించే శక్తి నాకు లేదు అందుకే 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 చదువమ్మా నీ నుంచే కాదు ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను అంతే సీత శీలం విలువ అర్థం చేసుకోలేని నీలాంటి పతితులు ఇవ్వగలిగే ప్రతిఫలం ఇంతే సీత ఎక్కడికే ఏమిటి గొడవ పోలీసులు వాళ్ళు అయ్యో అయ్యో పాపం ఎంత అన్యాయం జరిగిందండి మనం అక్కడికి వెళ్ళి వాగబెట్టే న్యాయం ఏం లేదు కానీ ముందు లోపలడు అది కాదండి ఏ చెప్తున్నాడు ముందు నువ్వు లోపలికి వెళ్ళు ఆయన అభిషేకును మాటలు ఇంకా ఇంట్లో కాలు పెట్టలేదు పొమ్మంటున్నారు మళ్ళీ వద్దాం పదా ఈ వంకతో తప్పించుకున్నావరా దిగు ఇది తప్పించలేడురా నిశ్చితార్థానికి ఇంతమంది జనం ఎందుకురా ఏమిటండి ఏమిటి జనం అంతా చంద్రం అనే అతను ఆత్మహత్య చేసుకున్నట్టండి చంద్రం ఆత్మహత్య చేసుకున్నాడా ఇదేమిట్రా మన చంద్రం హత్య చేసుకున్నాడట తినడానికి ఉన్నా లేకపోయినా వయసు వచ్చిన ఆడపిల్లలతో ఏదో గుట్టు చప్పుడు కాకుండా బ్రతుకుతున్నాం అనుకున్నా ఆఖరికి ఈ అభాండం కూడానా ఏ కుటుంబం ఎటువంటిదన్నమాట వింటున్నావా రే వచ్చే ఎక్కడికి రాటు నిన్నే నారా నాయనా మీరు వెళ్ళండి అమ్మా కావరా కావు నువ్వు నడు ఎవడు కర్మ వాడు అనుభవిస్తాడు ఎవడు తప్పించలేదు ఇజ్ ఇట్ అవునండి చంద్రం సెవెన్ రైలు పట్టాల మీద దొరికింది మనిషి గుర్తుపట్టలేనంతగా మ్యూటిలేట్ అయిపోయింది అతని జేబులో ఉన్న ఉత్తరాన్ని చూసి పోల్చుకోగలిగా ఇప్పుడు అతని బాడీ ఎక్కడుంది పోస్ట్ మార్టంకి పంపించాం అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెచ్చుకోవచ్చు థ్యాంక్ యూ సార్ పెళ్ళైపోయినట్టు నువ్వు ఇలా పనిచేస్తుంటే నేనేమో ఆఫీస్ పెళ్లి చూసుకుంటూ అప్పుడు ఒకటి కాబరా అన్నమాట అన్ని గుమస్తా బుద్ధి పొరపాటు ఇది గొప్పతనానికి నిరసన భర్త ముందుగడలో ఫైల్ చూసుకుంటుంటే భార్య నూతి దగ్గర అట్లకెళ్ళ మధ్య కూర్చోట కాదు నేను పెద్ద ఉద్యోగం చేస్తాను పెద్ద బంగారం పెద్ద కారు బొచ్చు కుక్క అన్నీ ఉంటాయి ఈ థియేటర్ అనుభవాన్ని మాత్రం కమ్మగా ఇలాగే నిలుపుకుంటాను పూంది ఎందుకని దివెగమిలవాలని మనుంది ఎందుకని పోవాలని వెలుగే నీవుగా చూడాలని Thank you.
బాధపడొద్దని ఓదార్చగలనే కానీ నీ బాధ మేము తీర్చలేదు నాకు తెలుసు కానీ సీత ఇలా కుములిపై మాత్రం చేసేదే ఉంది చెప్పు బావ నా మీద ఇంత పాటు వేసి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడంటే నువ్వు నమ్ముతావా అక్క నమ్మినా నమ్మకపోయినా జగరాంది జరిగిపోయిందమ్మా లేదక్క చంద్రకరావు నుంచి జరిపించారు సీత బావ మనసు నాకు బాగా తెలుసు ఎన్నో తీయని కళలు కని భవిష్యత్తుని బంగారం లాగా ఊహించుకునే బావ ఇలా చేజేతిలో జీవితాన్ని తెంచేసుకున్నాడంటే నేను నమ్మను ఈ పని ఎవరు చేయించారో ఎందుకు చేయించారో నాకు తెలుసు కానీ ఏది నాకు అమ్మా ఇప్పటికి ఇంట్లో జరిగిన ముత్తద చాలు మీ ధర్మం అంటూ ఇల్లు నడిబజారు అయిపోయింది ఇక దయచేయి ఉన్న పరంగా వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం బాబు ఎక్కడికి వెళ్దామని ఈ వ్యవహారం అంతా మీ చిన్న అమ్మాయి నడిపించిందో అక్కడికి వెళ్ళండి ఇదిగో మీకు 24 గంటలు వ్యవధిస్తున్నారు ఆ తర్వాత చెప్పేది లేదు తలుపులకి తాళాలు బిగించేస్తాను ఇకంతే ఇది మన విశాఖపట్నం బ్రాంచ్ బ్రాంచ్ ఏంటండి అదే బ్రాంచ్ ఆఫీస్ నుంచి వచ్చిందండి మందేశ్వరరావు గారు అచ్చే ఉత్తరం అండి మందేశ్వరరావు గారా అదే ఇది ఉత్తరం కాదండి బాబు బాబు రండి పసిపిల్లలు వీళ్ళు ఏం పని పిల్లలండి ప్రాణాలు తీసేస్తున్నారు కొండ లోపలికి పండి మీరు వీళ్ళని మరీ గారా పని చేస్తున్నారు పోండి పాపం ఏదో చిన్నతనం ఏం చిన్నతనం అండి ఇంకెప్పుడు వీళ్ళకి గుర్తు వస్తుందంటారు విషయం నేను చెప్పిన సలహా పెడచెవిని పెడతావని తెలుసు అందుకనే నీకు చెప్పకుండానే నీ పెళ్లి గురించి పేపర్లో ప్రకటన వేయించి ఈ ఉత్తరంతో పంపుతున్నాను చదువుకో సంబంధాలు వచ్చాక నాకు పెళ్ళేమిట్రా అని మరాయించక నీకు నచ్చిన అమ్మాయిని చూసి నాకు ఉత్తరం రాస్తే వచ్చి మిగతా వ్యవహారాలు ఫైనల్ చేస్తాను ఇట్లు నీ శ్రేయోభిలాషి మందేశ్వర్ చిచి రాను రాను వీడికి మతి కూడా పోతుంది అమ్మా కొంచెం లేచి నిలబడు ఆ మిషన్ మీద పడే ఆడవక ఏడ్చేదేదో ఇంటికి వెళ్ళి ఏడు పద 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 అబ్బా ఎంత మర్యాదా చంద్రం గారి మీద కూడా ఇలాగే చూపించుంటావు వాడు ఇదంతానేమో ప్రేమ అనుకుని నీ కొంగు పట్టుకు తిరిగాడు నువ్వేమో తేనె పూసిన కట్టుతో వాడు గొంతు పోసావు చాలు వెళ్ళరా మీరు అట్టగే అంటారు అనను అట్ట మీద రాసి మెళ్ళలో కట్టి ఊరేగిస్తా పద 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 ఇది మర్యాదగా 10 మందికి గుర్తి నేర్పే చోటు ఈ బోర్డు ఇక్కడ ఉండరాదు అంతే ఏమిటి అప్పు కోసమేనా అంట అవునండి చాలా ఇబ్బందిగా ఉంది మళ్ళీ ఎట్టా తీరుతావు అంట ఒక వారం రోజుల్లో ఎలాగైనా సర్దుబాటు చేస్తామండి అదే ఎట్టాగు అంట అరకదలు చెప్పా లేకపోతే నీ చెల్లెల్లాగా ఎవరితో రైరా మా అసూండా ఆడపిల్లలు ఇట్లాంటి రోగం కాదమ్మా పిల్లలు గమనించి కనగానే సారా అల్లం పల్లం చూడక్కర్లేదా ఈ అవమానం నాకే జరిగినట్టు నూట్ర వచ్చాడు భీమరాజు గారు 3 రూపాయలు పుట్టా గంగరాజు గారు 4 రూపాయలు సీతాదేవి గారు వచ్చారు ఏమ్మా ఇల్లే కదా చూస్తున్నారా చూస్తున్నాం బాబు వచ్చినప్పుడు నుంచి తల్లి కొడుకు విమానం అంటున్నారు ఇది చెప్పు చెప్పావు చెప్పు మీ చుట్టూ ఖర్చులకు రూపాయి అట్టెప్పు చంపేస్తా హరికథ హరికథ చెప్ప అమ్మా పెట్టి పుట్టిన తల్లలో 10 అన్నం పెట్టండమ్మా కడుపులా కాలుతుందా చూసావక్క మనకన్నా వాడేనే ఆకలిస్తే అడగలడు మనసులో ఉన్న బాధపై చెప్పుకోగలడు మన మందేశ్వరరావు గారు చెప్పిన వాడు నిజమే బాబు ఇవాళ కూడా ఎన్ని ఫోటోలు వచ్చాయో చూస్తారా బాబు ఏమిటయ్యా చూసి
ఇప్పుడు అర్థమవుతున్నది మన దేశంలో ఎంత మంది అభాగ్యులు ఉన్నారు ఆ ఫోటోలు అక్కడ పడేసి ఆఫీస్ సూత్రాలు ఏమన్నా ఉంటే చూడు నా పేరు సీత నా వయసు 18 సంవత్సరాలు స్కూల్ ఫైనల్ పాస్ అయి టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటూ ఆపేశాను నాకు తల్లి పెళ్లి కావాల్సిన అక్క ఉన్నారు మాది చాలా బీద కుటుంబం మీ అంగీకారం ఇదిగున అడ్రస్ కు తెలియపరిస్తే ఎంతో సంతోషిస్తాను ఇక్కడ సీత చూసారా గుమాస్తా గారు ఈ ముక్కు పచ్చలారని ఈమె కూడా ఈ పెళ్లికి సిద్ధపడిందంటే ఎంతటి బలవత్తర పరిస్థితులు ఈమెని ఇలా ప్రోత్సహించాయి అమ్మా మనకి కష్టాలు ఇంకా ఎన్నో రోజులు ఉండవమ్మా నువ్వు ఇలా నలుగురు చేత మాటలు పడక్కర్లేదు నలుగురిలో అక్కయ్య హరికథని చెప్పి మనల్ని పోషించక్కర్లేదు ఏమి సీత నీకేమైనా పిచ్చి పట్టిందా అవునక్క నిజం పెద్ద బంగ్లాలో మన కాపురం ఆ అంటే ఊ అంటే నౌకర్లు కాలు కింద పెట్టకుండా కార్లు చూడండి ఈ పేరుగులమ్మ ఇక్కడేనా ఉండేది ఓ సీత ఓ సీత సీత ఇది నిజమా చూస్తూ చూస్తూ 50 ఏళ్ళ ముసలివాడిని కట్టుకుంటావా నీ ఊరేళ్ళ జీవితాన్ని చేతలారా మట్టిపాలు చేసుకుంటావా ఏమి ఎందుకు ఇంత పనిచేశావు ఎవరిని వదిలించడానికి క్షమించాలి సీత అంటే నువ్వేనా అవునండి మీరు పేపర్లో వేసిన పెళ్లి ప్రకటనకు నువ్వు సమాధానం రాసి పంపావి అతని స్నేహితుని నమస్కారం అయితే నా అప్లికేషన్ అందిందనమాట ఆయన ఏమన్నారు చూడండి బాబు దాన్ని వయసు చూడండి మాకెవరికి తెలియపరచకుండా ఈ పని చేసి పెద్దవారు మీరైనా బుద్ధి చెప్పండి ఈ రోజున ఏవో కష్టాలు వచ్చాయని శాశ్వతంగా అలాగే ఉండిపోతాయా అది చేసే ఇప్పించి పని మాకోసమే బాబు అవునా సీత సార్ ఈవిడ నా కన్న తల్లి ఆవిడ కష్టపడి పోషణ చేస్తాయ్యా వీళ్ళు ఏం చెప్పినా నా సుఖం గురించే గాని వాళ్ళ సుఖం గురించి ఆలోచించాను అందుకని వాళ్ళ మాటలు నమ్మకండి సార్ నేను మనసు పడి పెళ్లికి సిద్ధపడ్డాను మనసు పడే నీ వయస్సును కోరికల్ని భవిష్యత్తుని ఇలా తాకట్టు పెట్టాలనుకుంటున్నావా నేను తాకట్టు పెట్టలేదు సార్ ఆ భగవంతుడే పెట్టాడు లేకపోతే నేను కోరుకున్నవన్నీ కోరుకున్నట్టే జరిగేది అలా జరగలేదని నిరాశతో నిస్పృహతో నీ జీవితాన్ని బలి చేయాలనుకుంటున్నా అంతేనా అలా అడగండి బాబు అడిగి ఆ పిచ్చి కుదర్చండి కుదర్చాల్సింది నా కాదు ఆ దేవుడికి నేనేం పాపం చేశానని మనసిచ్చిన బాహును తల దగ్గరికి తీసుకెళ్లిపోయాడు లేనిపోయి అపవాదులు వేసి మనల్ని ఎందుకు ఇలా చిత్రవత చేస్తున్నాడు అమ్మా మన నిస్సహాయత అందరికీ అలసైపోయింది డబ్బు లేని వాళ్ళం కాబట్టి అందరికీ లోకమైపోయాం చాలే ఇంతలేము పెద్ద వేదాంతం మాట్లాడుతున్నావు ఎవరక్క నాకు ఈ వేదాంతం నేర్పింది ఎవరు నాకు ఇంత వయసు అంటగట్టింది నువ్వు నీ వారి కథలు విని విని నేను పెద్దదాన్ని అయిపోయాను పెద్ద వాటలు నేర్చుకున్నాను అవును సార్ మా అక్క హరికథలు చెప్తుంది నన్ను పెద్ద చదువులు చదివించాలని మా బావకిచ్చి పెళ్లి చేయాలని ఎంతో ఆశపడి ఆశలన్నీ ఆవిరైపోయాయి ఈనాడు కడుపు నిండా ఇంత తిండి కూడా లేకుండా ఈ సత్రంలో గడుపుతున్నాం సార్ నేను చేస్తున్నది పిచ్చి పని కాదు సార్ మంచి పని కానీ ఒక్కటే బాధ పెద్ద పిల్లకు పెళ్లి జరగకుండా నేను చేసుకుంటున్నాను ఎందుకో తెలుసా సార్ నా డబ్బుతో మా అక్కకి పెళ్లి జరిపిద్దామని ఈ ముసలి వయసులో మా అమ్మని సుఖపెడదామని ఇది తప్ప సార్ ఇది పాపమా సార్ చెప్పండి మీరే చెప్పండి బాబు తమరు వారి బంధువులు స్నేహితులు తెలియదు గానీ ఎవరైతే ఏం లేండి వెంటనే వాళ్ళు ఖాళీ చేయాలి అంతేగా అంతేనండి ఏదో 2-3 రోజులు అంటే సత్రం కానీ నెల తరబడి ఉండాలంటే మాట వస్తుంది బాబు మీరేం మాట పడక్కర్లేదు వాళ్ళు ఇప్పుడే ఖాళీ చేస్తున్నారు అమ్మా మీరు నాతో రండి నాతో పాటే నా స్నేహితుడు ఇంట్లో ఉందిగా బాబు మరి పర్వాలేదమ్మా ప్రస్తుతానికి నా స్నేహితుడు ఊళ్ళో లేడు అతను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం సందేహించకండి అమ్మా బయలుదేరు ఏమా రెడీనా ఓసారి నేను చేసి చూపిస్తాను ఆ తర్వాత నువ్వు చే నిలువవే బాలు కనుల దానా వయాది హంస నడక దానా నినడకల కొయ్యలున్నవే దానా నువ్వు కులుకుతూ కల కల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఓ లలనా ఓ చెలియా ఓ మగువా అది నీకే తెలుసు
నీవు కులు కుచు గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు పొలాలనా ఓ చెల్లియా అది నీకే తెలుసు. ఆ అమ్మాయి పేరు సీత, ఆ అమ్మాయి పేరు సావిత్రి, వాళ్ళిద్దరి అమ్మ పార్వతమ్మ. ఇవాళ నుంచి వీళ్ళు ఇక్కడే ఉంటారు. అలాగా అయితే ఒక నమస్కారం పెట్టాల్సిందే. సీత సావిత్రి వాళ్ళిద్దరి అమ్మకి నమస్కారం. అదేంటండి మీరు మరీ ఫ్యాషన్ గా ఉన్నారు, బొట్టు కూడా పెట్టుకోకుండా. ఫోన్లేండి పసివాడు. వీళ్ళు పసివాళ్ళమ్మా, రెండు రోజుల్లో మీకే తెలుస్తుంది వీళ్ళ సంగతి. ఒరే రంగ, నువ్వు మంగమ్మ కలిసి వెళ్ళి కారులో సామాన్లు తీసుకొచ్చి ఆ గదిలో పెట్టండి. ఈ రోజు నుంచి ఇల్లు మీదే అనుకోండి అమ్మా, దేనికి మొహమాట పడకండి. ఒరే వెళ్ళి ఆశా తీసి మెట్లకి ఇలా తిరగ తిరిగి చిన్నగా లాభకి లాభం కట్టు. పూలలాగా అందరినీ మురిపిస్తేనే ముద్దు కల్లా కపటం ఎరుగని
ఏమ్మా సుందరి పాడు ఎవరని ఉద్దునే ఉసిరికాయలు ఒకటి పాడు పాడు ఏడుపు కాదు భక్తి భక్తి దాన్ని సుఖంగా ఉండనివ్వరాయే అసలు మధ్య నువ్వేమిటే చెడిపోయిన శుద్ధి పెట్టేలాగా గయ్యమంటావు మళ్ళా గద్దె వాళ్ళు వచ్చేదాకా అమ్మాయికి నేనే కదా సంగీత పాఠాలు నేర్పాలి లేకపోతే పాఠాలు పరగడుపులు పడిపోవు నువ్వు వెళ్ళు నువ్వు బాలమ్మాయి అందుకే నీకు నేర్చుకోను నీకు తప్పడం అక్క నన్ను పిచ్చుతో తౌడేమిటమ్మాయి చారరాజు కీర్తన పట్టుకుని తౌడు చిట్టు అంటే కళ్ళు పేలిపోతాయి ఆయుక్షణం ధవుడనో నోకి అంత సంగతి అక్కర్లేదమ్మా వాంతి చేసుకున్నట్టు రామ రామ దీనికి సంగీతం చెప్పడం కన్నా ఈ హార్మోనియం పెట్టి తీసుకెళ్ళి శుభ్రంగా పొయ్యిలో పెట్టడం మంచిది ఏమిటండి అది అమ్మా ఎందుకు అలా వాంతి చేసుకుంటుంది మీ పాఠానికారా కాదు నీ మొహానికి దానికి ఏం పోయే కాలం వచ్చిందో ముందు కనుక్కోవే ఏమిటమ్మా ఏమైంది ఇవాళే కాదమ్మా నాలుగు రోజుల నుంచి ఇట్లాగే వాంతులు అవుతున్నాయి ఏతేనో ఇట్లాగే వెళ్ళిపోతుంది ఇంకా ఉసిరికాయలు ఉన్నాయా ఉసిరికాయలు వాంతులు అమ్మో ఇంకేదో కొంప ముంచేసినట్టుంది ఏం జరిగింది కంగారు పెట్టకండి అమ్మా సుందరి ఇలా రామ్మ అట్టండి మునిగిందండి ఏమిటే ఏమైంది మేడం మీద అబ్బాయి లేడండి ఇప్పుడు ఎక్కడున్నాడే కాలు చేసి వెళ్ళాడుగా అసలేం జరుగుతుందో చెప్పాడమండి అది కాదండి అమ్మాయికి అమ్మాయికి ఎంత పని చేశాడు కన్నందుకు మాది నేనేం తప్పు చేశాను నీకెలా చెప్తే అర్థం అవుతుందమ్మా ఎలాగా ఇది కాకుండా ఇలా జరిగినందుకు ఇంత కిరసారిపోతుంది ఇప్పటి ఏమిటండి ఆ మాట ఏ జన్మలో ఏ పాపం చేశామో భగవంతుడు మరికి ఈ విధంగా శిక్ష విధించాడు అలాగని ఎట్లాగే సరిపెట్టుకున్నది దీని గంటలు ఎట్లాగే బతుకది అన్నయ్యడమ్మా దాంట్లో పుచ్చుకుంటానికి వెళ్ళాడు నానా ప్రసాదం తప్పు నో చాపకూడదు చేతుల్లో తీసుకుని కళ్ళ కట్టుకుని తినాలి అలాగా ఇవన్నీ ఎవరు నేర్పారమ్మా సీత గుళ్ళో ఏమని దండం పెట్టుకున్నారు మీ బాబా అలర్ట్ చేసేవాళ్ళ నాన్న పాప తప్పించేవాళ్ళ పీట ఎప్పుడు చేయ మమ్మ క్షమించు అని ఇది కూడా సీతే నేర్పిందా ఏంటంటే ఏదైనా పొగట్టుకున్నారా చాపల కింద చెప్తున్నారా ఏరా నీకు కూడా అలసిపోయినట్రా నేను వచ్చి అరగంట అయింది పోనీ ఇట్లే అడుగు ఉప్మా అడుగు పోనీ ఆవడేదో అడుగు అడక్కపోవడం నాకు తప్పనుకోండి కానీ ఉప్మా కాపీలు స్వాభాల కింద ఉంటాయండి ఎక్కడ ఉంటాయో మాకు తెలిసా కుర్రగా ఈ స్వాభాల కింద ఎక్కడా దాపురి మళ్ళీ ఏమైనా చేస్తే వాళ్ళ నాన్న వచ్చి పాపం కొడతాడేమోనని అదంతా పాతకాలం అండి ఇప్పుడు మన పిల్లలు ఫస్ట్ క్లాస్ నెంబర్ వన్ నువ్వు పెట్టుకోలుకురా ఏమిటదే ఫస్ట్ క్లాస్ నెంబర్ వన్ నేను నమ్మను మనకు అనుభవం ఉంది పుట్టండి నా మీద ఒట్టే చెప్పు మీరు చచ్చిన తొట్టు మందు నువ్వా ఎప్పుడు ఇచ్చావురా ఆ ఎప్పుడో అప్పుడు తగలడం అని నమస్కారం కొంప మునిగింది ఏమిట్రా ఏమిటా
సీతా అమ్మమ్మ అమ్మ వెళ్ళింది నాయన ఏమిట్రా ఈ కంగారు కొంప నిలువురా మునుగుతూ ఉంటే ఏమిటి ఈ కంగారా ఒరే నువ్వు ఈ సీతం చేసుకున్నావా ఏరా అడిగింది వినపట్టం లేదు అర్థమైందిరా అర్థమైంది పేపర్ లో ప్రకటన వేసినప్పుడే అనుకున్నాను నీ డబ్బు కోసం ఎంతకైనా తెగించి ఇలా చిన్న పెద్ద ఎగబడతారు అని అప్పుడే అనుకున్నాను ఏమా మా వాణ్ణి అమాయకుండా చేసి మెళ్ళలో తాడు కట్టించుకుని బుట్టలో వేసుకున్నావన్నమాట ఒరే మందు నోటికి కొంచెం హద్దు పద్దుండాలి నిజానిజాలు తెలియకుండా ఎవరో ఏదో వాగారని ఇంత వయసు వచ్చిన నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావా సీత అమాయకుడు అన్యం పుణ్యం ఏంటండి అని ఆవిడ చెప్పింది నువ్వు నమ్మావు అంతేనా నేనే కాదు ఆ భగవంతుడే నమ్మాడు అందుకే ఆమెను ఇక్కడికి చేర్చాడు ఏంటి ఏకంగా ఇల్లాలు గాని కాదు ఈ ఇంటికి మహాలక్ష్మి ఒరే ఇదిగో ఒరే నేను ఏం చెప్పినా నీ బుర్రకి ఎక్కదు ముందు వెళ్ళిస్తాను నా బుర్రకి ఎక్కే మాట అనుభూతి ఒరే ఇది ఎవ్వడు చెడపలేడురా అనుభూతి వాడి మాటలకు బాధపడుతున్నావా లేదండి అలాంటి మనుషులు అలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు మాట్లాడకపోవడమే ఆశ్చర్యం కానీ మీరు నాతో అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినందుకే బాధపడుతున్నా అవును సీత నీతో అబద్ధమే చెప్పాను కానీ నిన్ను అన్యాయం చెయ్యాలనే ఉద్దేశంతో నాకిష్టం లేని పెళ్లి జరిపించాలని వాడే ఈ ప్రకటన వేయించాడు కానీ నేను అనుకున్నది ఇల్లాలు కాదు సీత ఈ ఇంటిని తీర్చిదిద్దే గుణవంతురాలు అవును సీత నీ ఉత్తరం చూడగానే నాకు అర్థమైంది ఏదో కష్టాన్ని నష్టాన్ని మరిచిపోవటానికి ఈ పెళ్లి ఒప్పుకుంటున్నామని ఆ నిజం తెలుసుకోవడానికే వచ్చాను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను మనస్సు చిత్రవదైన నీకు మనశ్శాంతికి ఈ ఇల్లు నా సంపద చలివేంద్రంగా మారగలిగితే చాలనుకున్నాను కానీ నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత నాకే ఇంత మనశ్శాంతి లభిస్తుందని ఊహించలేదు ఈ నరకాన్ని స్వర్గంగా మార్చావు అందుకే నువ్వు సృష్టించిన ఈ స్వర్గాన్ని ఇలాగే శాశ్వతంగా నిలుపుకోవాలని ఆశిస్తున్నాను నువ్వు మాలో ఒకరివై ఈ ఇంటి కోడలివైతే నేను ఆశించిన అదృష్టం నాకు దక్కుతుంది సీత అవును సీత నాకు ఎదిగిన కొడుకున్నాడు రేపు మాపో వస్తున్నాడు మీ ఇద్దరికి ఈడు చూడు బాగుంటుంది సీత నిన్ను బలవంతం చేసి ఒప్పించగలిగే అర్హతే నాకుంటే వెంటనే మీ ఇద్దరి పెళ్లి జరిపించుండేవాణ్ణి అందుకే అర్థిస్తున్నాను ఆలోచించి నీ అంగీకారం చెబితే ధన్యుణ్ణి ఆయన ఎంత మంచివారో ఇప్పుడు అర్థమవుతుంది ఆయన మాట కాదనకమ్మా అవును సీత ఇది మన ఎన్నడూ ఊహించని అదృష్టం నీకన్న తల్లిగా చెప్తున్నాను నా మాట విను ఈ ఇంటి కోడలుగా సంతోషంగా నన్ను కళ్ళారా చూడనియమ్మా ఎందుకు ఇంకా సందేహం మా అందరి క్షేమం కోసం ఆనాడు నీ వయసులో ఎవ్వరూ సాధించిన పని చేయడానికి సిద్ధపడ్డావే మేవెంత బతిమా చెప్పినా నీ పట్టు విడవకుండా ఒక వయసు మునిని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నావే ఇప్పుడు అన్ని సవ్యంగా సక్రమంగా ఉన్నప్పుడు ఎందుకు సీత ఇంకా ఆలోచిస్తా అరే సినిమా మర్చిసారే ఏం గోపి మీకోసం మహాభారతం తీసుకొచ్చాను డాడీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఏమయ్యా నీ ట్రైనింగ్ ఎంతవరకు వచ్చింది ఏమిటి విశేషాలు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టే డాడీ అయినా ఇంకా కొంతకాలం అక్కడే ఉండి మిగతా విషయాలని కూడా బాగా క్షుణ్ణంగా నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ ఈలోగా మీరు అర్జెంట్ గా రమ్మని ఉత్తరం రాస్తే అవును ఇది చాలా అర్జెంట్ విషయమే వెరీ గుడ్ వెరీ గుడ్ చూడమ్మా ఓసారి సీతని ఇలా రమ్మని చూడు గోపి నిన్ను అర్జెంట్ గా పిలిపించిన కారణం నీకు వెంటనే పెళ్లి చేయాలని ఎందుకంత తొందర డాడీ తొందరగా నేను ఈ బాధ్యతల నుంచి తప్పుకుందామని రా సీత రా
ఇది నా పెద్ద కొడుకు గోపాలకృష్ణ. గోపి. ఎస్ డాడీ. ఈ అమ్మాయి పేరు సీత. నమస్కారం. ఈ సీతనిచ్చి నీకు పెళ్లి చేసి ఈ ఇంటిని ఈ సంసారాన్ని మీకు అప్పగెప్పాలనుకుంటున్నాను. అలాగే డాడీ, మీరు ముందుగానే ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే నేను చెప్పేది ఉంది. అయినా మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను గనక. అది కాదు అయ్యి, మన జీవితాలు జాతకాలు ఇప్పుడు నా మాట మీద కాదు, సీత అంగీకారం మీద ఆధారపడి ఉంది. చిన్నపిల్లలం, మా అంగీకారం ఏమిటి డాడీ? పెద్దవారు మీరు ఎలా ఆలోచిస్తే అలాగే నిర్ణయించండి. వస్తాను డాడీ. గుడ్, వస్తానండి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్ చేయి జారిపోయింది అనుకున్న ఒకే ఒక అవకాశాన్ని ఏరి కోరి నా గూటికి చేర్చావు. నీకు తెలియకుండానే నాకు మహా ఉపకారం చేశావు. థ్యాంక్ యూ డాడీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. హలో స్వీడీ, గుడ్ మార్నింగ్. చూసావు డియర్, నువ్వెంత కాదనుకున్నా నా దగ్గరకు రాక తప్పలేదు. ముందు చూపు లేకుండా లైఫ్ లో తొందరపడితే ఎలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందో అర్థమైందా? ఆ రోజు చెంపదెబ్బ కొట్టి ఈ చెత్తోనే నాకు పాదసేవ చేయాల్సి వస్తుంది. పశువుని తిట్టిన ఆనోడుతోనే నన్ను పతి అని పిలవాల్సి వస్తుంది. అదన్నమాట పుణ్యక్షేత్రం కథ. ఈ పువ్వులేమిటో? వాళ్ళ శుక్రవారం కదా పుణ్యం వస్తుందేమోనని. వెరీ గుడ్ సీత, పండగ దగ్గరికి వస్తుంది. నువ్వు గోపి బజార్ వెళ్లి అమ్మకు సావిత్రికి నీకు పిల్లలకి కావలసిన బట్టలు తీసుకురండి. నేనెందుకండి? నువ్వెందుకేమిటి సీత, వీడు గనక వెళ్ళాడంటే పిల్లలకి బట్టలు తేడు, దుప్పట్లు తీసుకొస్తాడు. పొండి డాడీ, మీరు మరీను. సరే నేను వెళ్ళి పూజ చేసుకుంటా. ఏమండి పూలు? కౌసల్యాస ప్రజారా, కౌసల్య కౌస్ ఏడుకొండవారా, వెంకటరమణ గోవింద గోవింద. వీడికి వారాలు తూర్పు పడమరే తెలియదు. ఒక్క రోజులో వీణ్ణి ఎంత మార్చేశావు సీత. ఆహా, ఈ పూలు చూడమ్మా. హలో చూడండి సార్, అన్ని లేటెస్ట్. నాకు నచ్చిన లాభం మా సీతకి. మీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, నా కాబోయే భార్య, మై వుడ్ బి వైఫ్. హలో కుమార్. హలో, హాయ్ హాయ్. మై వైఫ్ మిస్టర్ గోపాలకృష్ణ. ఓ కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్, మీట్ మై వైఫ్. నమస్తే. ఓ ఐమ్ సారీ, మై వుడ్ బి వైఫ్. ఐ సీ, హౌ ఆర్ యు మిస్ గోపాలకృష్ణ? ఇజీ, అంతా కాచు కూర్చున్నారా? మా సావిత్రి హెయిర్ కట్ బాగా చెప్తుందండి. ఎవరు లేరులేండి, నా డాక్టరే వచ్చేస్తున్నా. అదేమిటమ్మా, నీ కథ వినటానికి అక్కడంతా కాచుకుంటే నువ్వు రానంటున్నావు? కాదు బాబు, నా కథలన్నీ ఏదో భక్తి కోసం చెప్పుకునేవి. అయినా పెద్దవాళ్ళ ఎదురు చెప్పాలంటే. భగవంతుని కథ చెప్పడానికి పెద్ద చిన్న ఏమిటమ్మా? అయినా నువ్వు ఎంత బాగా చెప్తావో, ఎంత చక్కగా రక్తి కట్టిస్తావో సీత నాతో అంతా చెప్పిందిలే. అది కాదండి. ఫోన్లేమ్మా, వాళ్ళంతగా కోరుతున్నప్పుడు మనం కాదన్నడం బాగుండదు. సావిత్రమ్మ గారు అరికారు కదండి, అంతా అక్కడికి వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయారన్నమాట. నువ్వు వెళ్ళదరా? ఇల్లు ఎవరు చూసుకుంటారు బాబు? నేను చూసుకుంటా. ఇదిగో చూడు, 5 రూపాయలు తీసుకుని మిల్చి హోటల్ కడిగి కడుపునిండా ఫోన్ చేసి 2 సినిమా కూడా చూసుకుని ఆ తర్వాత వచ్చి. మరి బాబు గారు చెప్తా లేవా? కొట్టేవలే ఛాన్స్ పో. చూడు సీత, ఐఎమ్ సారీ, ఈ ప్యాకెట్ జాగ్రత్తగా లోపల పెడతావా? ఆ ప్రకారంగా పరమ సౌందర్యవతి పతివ్రత శిరోమణి అయిన ద్రౌపదీ దేవిని
ఏకాంతంలో ఉండగా బలాత్కరించదలచి నీచ కీచకుడు పన్నీట జలకమ్ములార్చి నిన్ను దుట తిలకమ్ము తీర్చి నిలువుట దమ్ములో తన చెలువు చూచి తలయూచి పువ్వింటిరేడు కవ్వించగా తోవలపు తలపు నూరించగా పెడ చూపులందు గడ నవ్వు చెందులడ నడను వాని వేధించగా బయలుదేరిన పరమ పాతకుడు పరనారి మేతకుడు కీచకుడు మదన తాప తాడి తమతి అయి కదలి వచ్చిన కాముకుడు అదను చూచి అటు నర్తనశాలకు మధురాపాన సమస్త చిత్తుడు కలుడు సింహ బలుడు ముష్కరుడు కఠిన చిత్తుడు కలుడు సింహ బలుడు ముష్కరుడు కఠిన చిత్తుడు భగవను పెనగొన బోయను తగని మదోన్మత్తుడు భగవను పెనగొన బోయను తగని మదోన్మత్తుడు గోపి అడుగు ముందుకేసావో సీత నాలుగు చట్టుకోవాలనుకున్నాను దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫుర గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యామార గుల్మస్మృత గీవాన కృతులేవురెప్పుడు నిన్ను దోర్లీల వ్యసంగెత్తి గంధర్వుల్ మానము ప్రాణము గొనుత తథ్యం విమ్మయిన్ కీచక సీత వాళ్ళు వచ్చారు కనుక బ్రతికిపోయారు కానీ జీవితం అంతా తప్పించుకోలేదు నీ మెళ్ళలో పసుపు రాసిన ఉడితాడు బిగించి నీ జీవితం అంతా నాశనం చేయకపోతే నా పేరు గోపాలకృష్ణ గారు గుర్తుంచు అక్షరాల్లో చెప్పాలంటే అదే ఒక పెద్ద హరికథ అయి కూర్చుంటుంది సూపర్ నా ఫ్రెండ్ మ్యారేజ్ ఈ రాత్రి బయలుదేరుతున్నాను కార్లోనా అవునండి జాగ్రత్తగా విడి ఏకాంతంలో ఉండగా బలాత్కరించదలచి నీచ కీచకుడు రాసిత ఒక మహాసాధ్యుని మానభంగం చెయ్యాలనుకునే ఈ కీచకుడికి ఆ నరకంలో విధించే శిక్ష కూడా చాలదనిపిస్తుంది ఏమంటావు కాదంట ఎందుకని ఆడదాని ఒంటరితనం నిస్సహాయత అతనికి అవకాశం ఇచ్చాయేమో లేకపోతే ఆమె జీవితంలో అంత కల్లోలం జరిగుండేది కాదంటావా అవును బాబు భర్త సరసన ఉన్న ఆడదాన్ని ప్రయత్నించిన కన్నిటి కూడా చూడలేకపోయేవాడు ఆ కీచకుడు ఆడదానికి మాంగల్యం భర్త నీడ అన్నిటి నుంచి కాపాడే రక్షణ బాబు కీచకుడిని గురించి చాలా ఆలోచించావన్నమాట కాదు బాబు మాంగల్యం గురించి చాలా ఆలోచించుకున్నాను సీత నీ చేత ఇలా సేవ చేయించుకునేందుకు నేనెంతో పుణ్యం చేసుకున్నాను ఆ పుణ్యం నాదండి ఆ పుణ్యం జీవితాంతం నాకు దక్కేటట్టు చేయమని అడగటానికే వచ్చాను సీత అవునండి ఆ కథలో ఆడదాని మీద మీకేమాత్రం జారి ఉన్నా నా కోరిక మన్నించండి కాలం మారింది
మనుషులు మారారు. కానీ ఆడపిల్ల కథ ఆనాటికి ఈనాటికి ఇంకా మారలేదు బాబు. ఆనాడు ద్రౌపది భర్తను శరణు తెచ్చింది, ఈనాడు ఒక భర్త కావాలని మిమ్మల్ని శరణు కోరుతున్నాను. ఇప్పుడు నీకు వచ్చిన కష్టమేమిటి సీత? నాతో చెప్పు. మా గోపిని చేసుకోవటం నీకు ఇష్టం లేదా చెప్పు సీత. నేను దగ్గరుండి నీకు ఇష్టమైన పెళ్లి జరిపిస్తాను. నా జీవితం ఇంటితోనూ మీతోనూ ఇలా ముడిపడ్డమే నాకు ఇష్టం కాదనకండి బాబు. సీత సీత, నీ మెళ్ళో తాళిగట్టి నా చేతులారా నీ జీవితాన్ని సర్వనాశనం చేయలేను. ఇది అన్యాయం సీత. కాదండి, ఇది నేను కోరే న్యాయం, మనసారా కోరుకుంటున్న జీవితం. సీత, భర్తగా నీకు రక్షణ ఇవ్వగలనే కానీ మరే సుఖాన్ని ఇవ్వలేదు సీత. ఇప్పుడు నాకు కావాల్సింది ఆరక్షణే బాబు. ఈ ఇంటిని నా దేవాలయంగా చేసుకోనివ్వండి, మిమ్మల్ని ఆరాధించుకుంటూ మీ నీడలో బ్రతకనివ్వండి. కాదంటారా, తీరని కోరికతో ఏ రక్షణ లేని జీవితాన్ని మీ బాధల దగ్గర తేనివ్వండి. ఈ పాట ఐదు రోజుల నుండి పాడుతున్నావు, కొన్ని కాదంటే మాత్రం అవుతాం ఏమిటి? అది కదరా, చెప్పావుగా అక్కడ పాపం ఆ సీతాదేవి, ఇక్కడ పాపం నువ్వు. నీ విరహబాధ చూస్తున్నావు నాన్నగా, ఇంతకు పెళ్లిపడరా. మన ఇంట్లో అడుగు పెట్టడం మాంగళ్యం తంతు నానేనన్నా. ఇంతకు తొందరగా ఒప్పేసుకుందా? అది ఒప్పుకుంటుందా? దాన్ని బాబు ఒప్పుకుంటాడా? ఒప్పించింది ఎవరు? ఈ గోపాలకృష్ణ. రే రే, ఆనాడు నా మెళ్ళో పసుపు రాసిన వృత్తాడు బిగించి నా జీవితం సర్వనాశనం చేస్తానని బెదిరించావే, ఇప్పుడేం చేస్తావు? నేను మీ అమ్మనురా. బాబు ఎంతసేపు వచ్చి పేరుడు పెళ్లికని వెళ్లి నాళ్ళుండిపోయావే? నువ్వు పెద్దగారు ఎత్తుకెళ్ళావా? ఏమైందో ఏమిటో మీ నాన్నగారు ఎంత కంగారు పడిపోయారో. పోలే, క్షేమంగా తిరిగి వచ్చావు, వెళ్లి స్నానం చేయి, అలసిపోయి ఉంటావు. గోపి,
నువ్వు వెళ్ళాక ఇక్కడ ఏం జరిగిందో ఈ పాటికి గ్రహించే ఉంటావు. ఎవ్వరూ ఊహించని విధంగా అదొక దైవ నిర్ణయంగా జరిగిపోయింది. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో సీతకు నేను ఇవ్వాలనుకున్న స్థానం వేరు, ఆమె ఆశిస్తున్నది వేరు, ఆమె కావాలనుకున్నది కోరుకున్నది కేవలం ఒక రక్షణ. అదే ఆమెకి ఈనాడు నేను ఇవ్వక తప్పలేదు. అంతే గోపి, అంతే. అయ్యో నిన్నెక్కడే ఉన్నారా? రామారావు గారు ఇప్పటికి మూడు సార్లు ఫోన్ చేశారు, ముగ్గురిని వాడు దారిపోతూ కూడాను. వెళ్ళండి చూడండి, వెళ్తూ వెళ్తూ దారిలో బాబుకు చిన్న వెండిగిని పట్టుకెళ్ళండి. చెల్లితో ఏం బాగుండదు. మరి బోర్లాల సంగతేనా? వాళ్ళు బలాంతం పెట్టినా మీరు మాత్రం ఉండద్దు. అట్లా వంటలకి మీకు పడవ కూడాను. ఏమిటి నువ్వు రావట్లేదా? నేనెలాగొస్తానండి, ఇప్పుడేగా బాబు వస్తా. బాబు మీరు బయలుదేరండి. బాబు తొందరగా స్నానం చేసి బట్టి మార్చుకుంటా, టిఫిన్ రెడీ చేస్తా. తల్లిగా నా బాధ్యత నిర్వర్తించడానికి. తల్లి నన్ను సాధించడానికి ఆయన చేత మూడు ముళ్ళు వేయించుకున్నంత మాత్రాన నాకు తల్లి అయిపోతాను అనుకున్నావా? నీ మెళ్ళో పసుపుతాడు ఈ ఇంటికి ఆస్తికి పెత్తనం ఇస్తుందేమో గాని ఈ పెద్దరి కానివ్వదు. నువ్వు పసివాడి అయితే నా పెద్దరికి అవసరం అవుతుంది. చదువుకున్నవాడి, వయసు వచ్చినవాడి, ఈ ఇంటి పేరు నిలబెట్టవలసిన వాడి. నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే నా పెద్దరికాన్నే కాదు ఈ ఇంటి యజమానురాలిగా నా అధికారాన్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడే అంత అధికారాన్ని సంపాదించావన్నమాట. నేను సంపాదించలేదు, నాకు సంక్రమించింది. కాదు, చనిపోయిన మా అమ్మ దగ్గర నుంచి నువ్వే దోచుకున్నావు. అవును, ఒక ఆడది ప్రాణప్రదంగా దాచుకునే శీలాన్ని నువ్వు దోచుకోవాలనుకున్నప్పుడు నీ కన్న తల్లి ఆత్మ క్షోభించుకుంటూ ఆమె స్థానాన్ని నేను తీసుకుని నన్ను నేను రక్షించుకున్నాను, నిన్ను కాపాడాను. సాగుదోతికైనా తల్లితో మాట్లాడే మర్యాద దొక్కుతుంది. ఆడదంటే ఎవరు ఇప్పటికైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అభిమానిస్తే అమృతాన్ని కురిపిస్తుంది, అవమానిస్తే ఆశపాతాళాన్ని తొక్కేస్తుంది. ఇదిగో చూడు, రేపటి నుండి ఇలా వస్తే సహించేది లేదు. చూసి నేర్చుకునే పసిపిల్లలు ఇంట్లో ఉన్నారు, మర్చిపో. ఫోన్ చేయ. ఈ కవర్లు కూడా తీసి వాష్ చేసే. సీత, అమ్మ నేను సాయంకాలం బండికి వెళ్తున్నావమ్మా. అక్క, నేనంతా వారితో చెప్పాను, నువ్వు అమ్మాయి ఇక్కడ ఉండడానికి ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఆయన మనసు తెలియక కాదమ్మా, మన మర్యాద మనము కాపాడుకోవాలి కదా. అలాగే నా మర్యాద కూడా నన్ను కాపాడుకోలేవండి. సావిత్రి పిండి మా చేతుల మీదుగా ఈ ఇంట్లో జరిపించిన తర్వాత ఆమెను అత్తవారింట్లో దించడానికి ఒకేసారి వెడుదురుగాను. అందాక ఇది మెయిన్ బాబు గారు. అవునమ్మా, ఈ సంసారాన్ని ఆదుకోవటానికి ఒక మహాలక్ష్మిని మాకు ప్రసాదించిన మీకు ఆ మాత్రమన్నా చేయకపోతే నేను చాలా రుణగ్రస్తునైపోతాను. ఇవాళే బయలుదేరి వెళ్ళి మాధవరావుతో మాట్లాడి అన్ని ఖాయం చేసుకొస్తా. ఏ సార్ సరేనా? ఆ హరి కథలు చెప్పే పిల్ల, చూస్తూ చూస్తూ ఆ పిల్లని ఎవరు చేసుకుంటాడు రా. ఏ ఒక్క పేద కుటుంబం తప్పిస్తే ఆ పిల్లకేమైందిరా బంగారు బొమ్మ? కావలిస్తే లక్ష రూపాయలు కట్నం ఇస్తాను. చివరి మాట, లక్ష రూపాయలు కట్నం. లక్ష రూపాయలు కట్నం ఇస్తావా? రుకు, ఒక మంచి కాఫీ చేసుకురా మాధవ. ఇలా రారా. రే మా మాధవం చూసేవరా? చూశాననుకో, ఆ పిల్లని చేసుకోవటం నీకంత ఇష్టం లేదని తెలిసింది. ఇష్టం లేని చోట ఆడపిల్లని ఇవ్వటం నాకు నచ్చదురా. ఏమిటి, ఆ పిల్లని మా మాధవకి చేసుకోవడం నాకు ఇష్టం లేదని నీకు తెలిసిందా? ఇదిగో దీనికి అది అడిగదని చెప్పే పిల్ల, మన వంశంలో ఉండకూడదు. నేనన్నానా? ఇదిగో నా నోరు మూసుకో, ఇంకా ఊరికే తీసుకోరా. ఇదిగో రే, నువ్వు హోటల్లో ఉండడం నాకు చాలా అవమానంగా ఉంది, పెట్టి బేడ పట్టుకుని నీకు వచ్చేసే. ఏమిటి నాన్న కేకేశారా? అవును, ఇదిగో విషయం నమస్కరించు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించేస్తారు.
అరే ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా దీవిస్తాను. ఎక్కడైనా మంచి సంబంధం. సరే ఎక్కడైనా అన్న. ఏమిటి సావిత్రిని మాధవకే ఇవ్వాలనే? ఇవ్వాలనే అన్న ఇచ్చే. రే మనం నిమిత్త మాత్రం భగవంతుడు వాళ్ళిద్దరికీ రాసి పెట్టుంచేశాడు, మనం ఏమి చేయలేము. అరే భగవంతుడే కనుక రాసి పెట్టుంటే మళ్ళా మనకి కట్నాలు కారకలు కూడా ఎందుకురా? కానీ రే నిన్ను భగవంతుడు కూడా క్షమించడు మాట అన్నావు. నా సావిత్రి కదా రాసిచ్చేస్తానన్నావు, ఇచ్చేసి. నాన్న నీకు ఇదివరకే చెప్పాను నేను కట్నాలు తీసుకోనని, ఏనాటికైనా చేసుకుంటే సావిత్రి చేసుకుంటానని. అదే మాట అన్నా వాడి మగవాడి అంటే నువ్వు ఆడదాని ఆస్తి కోసం ఆశపడేవాడు ఉంటాడు చూసావు, అంతకంటే అర్థముడు ఉంటాడు. నువ్వేం కంగారు పడకరా, కట్నం రూపకంగా కాకపోయినా బహుమతి రూపకంగా నేను ఇస్తానని 100,000 రూపాయలు ఇస్తానరా. ఇదే రానికి చిన్నప్పటి నుంచి ఉన్న తెగులు ముందు విషయాలు నలిపి 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 చివరి ఎస్తావు. ఒరే చూస్తా నమస్కరించు ఆశీర్వదం చేస్తాడు. నాకు కాదురా ఇలాంటి ఇద్దరు రత్నాల్ని కన్నా ఆమెకు, ఆమె ఆశీస్సులు పొందండి. అక్క అలాగే నిల్చోండి బావగారు, మీరు కూడా కొంచెం రావండి. మా అరే అలా బీసుకుపోతే ఎలాగండి, కొంచెం రావండి రండి సార్. క్యాట్ డాడీ డాడీ నేను పిన్ని వాళ్ళ సర్కస్ కలుతాను. అలాగే వెళ్ళండి అమ్మా. మ్యాట్ ఎక్కడికి పోయి సార్ అడవిడిగా బయలుదేరావు, చదువు సంధ్య ఏం అక్కర్లేదు, వేరే ఎప్పుడు చూసినట్లే వెళ్ళావు. అటు కాదు పైకి వాట్ డాడీ నేను ఊరెడుతున్నాను. ఏ ఊరు ఎందుకు? అదే ఆ ఫ్యాక్టరీలో పని పూర్తి చేద్దామని. దట్స్ గుడ్ సీతా, ఓపికి కావాల్సిన డబ్బిచ్చి పంపించు. బాగుందండి మీరు చెప్పేది, ఇంత పెద్ద ఫ్యాక్టరీ మనం ఇక్కడ పెట్టుకుని బాబుని అక్కడికి ఇక్కడ పంపుతామంటే. అది కాదు సీత, అయిన వాళ్ళు లేని చోట అయితే బాగా సాగదీసి పని నేర్పుతారని. అంత తెలివి తక్కువ వాడా, అంత సర్గలేని వాడా నీ కొడుకు? ఎవరో దండించి బుద్ధి చెప్పడానికి బాబు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఫ్యాక్టరీలోనే పని నేర్చుకుంటాడు, మన కళ్ళెత్తే ఉంటాడు. ఏం బాబు? డాడీ అలవాటైన చోటు అయినా ఇంకో 6 నెలల్లో ట్రైనింగ్ పూర్తవుతుంది, ప్లీజ్ లెట్ మీ గో. అవునవును అది కరెక్టే, సహంలో ఆపడం దీనికి. పోనీ వెళ్ళని సీత. థ్యాంక్ యూ డాడీ. నువ్వు ఆగు బాబు. ఏమండి నాకు తెలియక అడుగుతాను, చెట్టంత కొడుకులు పెట్టుకుని మీరు ఈ వయసులో ఇన్ని బాధ్యతలు మోస్తున్నారంటే నవ్వు నవ్విపోరు. పోనీ గోపి దుష్టుడు దుర్మార్గుడు అసమర్థుడైతే ఊళ్ళోనే ఉంటుంది రోజు వీరితో వేగట ఉందుకులేని వదిలేయచ్చు. చదువు ఉంది సంస్కారం ఉంది, ఇట్లా చూస్తాటా గ్రహించుకోగలడు. ఏమంటారు? అందుకని ఇప్పుడే ఫ్యాక్టరీకి ఫోన్ చేసి బాబు వస్తున్నాడు పనిలో చేస్తాడు అని చెప్పే. డాడీ ఐ డోంట్ లైక్ దిస్ ఐడియా, ఐ వాంట్ టు. అవును నేనే. నమస్కారం. చూడండి మన ఫ్యాక్టరీకి బాబుని పంపిస్తున్నాను, అక్కడే ఉండి పని నేర్చుకుంటాడు. అవును తోటి వర్కర్ అలాగే అప్రెంటిస్ గానే పని నేర్చుకుంటాడు. దట్స్ ఆల్. వెళ్ళా బాబు. చూడు బాబు ఎండలు మండిపోతున్నాయి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావద్దు, నేనే పంపిస్తాను. ఏమిటి చిన్నప్పటి నుంచి వీడి తల్లి గారాభంగా పెంచి బాధ్యతలు నేర్పలేదు, అందుకే కొంచెం పెంకిగా తయారయ్యాడు. ఫోన్లండి ఇహ నుంచైనా నేర్చుకుంటాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ కూడా ఎందుకు వచ్చా? ఎందుక నువ్వే రక్షి? నేనా? తెలివి నీకొక్కడికే కాదు బ్రదర్, మాకు ఉంది. ఆనాడు 15,000 ఇస్తానని నీ పరిపూర్తి కాగానే ఆ ఊరు నుంచే పలాయనం చిత్తగిస్తావా? అంటే డబ్బే కొట్టి పారిపోదామనేగా. అలా ఎందుకు అనుకోవాలి? మాటంటే మాటే, కానీ కొంచెం టైం కావాలి. నువ్వు పెద్ద మనిషి అనుకుని చాలా టైం ఇచ్చావు, ఇక లాభం లేదు. ఎందుకట ఈసారి తప్పించుకోలేవు బ్రదర్, ఇంపాసిబుల్. ఏం చెప్పాలి? వెరీ సింపుల్. ఆ చంద్రం లాగానే నిన్ను కూడా రైలు పట్టాల మీద ఆత్మహత్య చెయ్యడం, జేబులో ఉత్తరం పెట్టడం, అంతే. నిలకట్ట, వారం రోజులు గడివి ఈ డబ్బు పూర్తిగా ఇచ్చా ప్లీజ్. నమ్మమంటావా? వారం రోజులు ఇవ్వకపోతే నీ స్టోర్ చేసి. సరే ఇదే ఆఖరి ఛాన్స్.
27వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మా డబ్బు పూర్తిగా ఇవ్వాలి. ఏ बाबा गेलो टेर करा पु बाबा गेलो नमस्कार नुवु नेने बाबा गेलो एविटी बिरला वच्चारु नेना अम्मा चेसिन पापालकी प्रायश्चित्तं चेसुकुंदामनि सुंदरकी जरिगिन अन्यायानिकी गुट्टुगा परिष्कारं चूसुकुंदामनि సీతా ఏమిటిది అమ్మా సుందరి ఇప్పుడు ఈ సీత మన సీత కాదమ్మా ఒక లక్షాధికారి భార్య శ్రీమంతురాలు అవునా సీత బాబు ఏమంటున్నాడు సుందరి దొండ బండులా ఉన్నాడే నీకు అత్తగే ఉన్నాడా సీత నాకు అంతే ूति चूसावा भगवं कषा राशिपेटा सुंदर ब्रतकू बंदर चेसा बाधपड़क सुंदर ब्रतकू बड़ी त्वर कष्ट गए बाबू चूडी बहुना ना लेर बाबुनी अनाथाश्रम वदानी नपा चस्ते इवन अब सीत वा इपड़े वाँर वेवं बाबू के फैक्टरी नीक इंपारटेंट पेपर चूस और सीत मन इंटी रावासी अम्मा कावास अम्मा अंक चाला दगर बंधु अम्मा को रु పాపం ఎవర్నో నమ్మింది అతను దీని బతుకు బండలు చేశాడు నేను ధైర్యం చెప్పి మన ఇంటికి తీసుకొచ్చానండి మంచి పని చేశావు సీత ఉన్నారు అలాంటి నీచులు దుర్మార్గులు లోకంలో చాలా మంది ఉన్నారు వాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని నోట్లో గడ్డి పెట్టి మరీ పెళ్లి చేస్తాడు కాదు కూడంటే తుపాకితో కాల్చి పారేస్తాడు వద్దండి ఆయన కాల్చేస్తే తర్వాత నాకు పెళ్ళేలా అవుతుంది పిచ్చిదన నీకేం భయం లేదమ్మా నేను ఉన్నానుగా అతను ఎవరో ఎక్కడ ఉంటాడో చెప్పు ఎక్కడో కాదండి బాబుకి నీళ్లు పోసేవాళ్ళైంది రా చూడండి ఇందాక మీకోసం ఫ్యాక్టరీ నుంచి ఫోన్ వచ్చింది ఒకసారి కనుక్కోండి कन्न कथा नी अम्मा कथा विनी
పెరుగుతూ ఉన్నాడు పెరుగుతూనే ఉంటాడు నిను కన్న కథ మీ అమ్మ కథ మొదట్లో మామగారితో ఎందుకలా చూస్తారు మామగారంటే మీ నాన్నగారే ఆయనతో నేను మీ పెళ్ళామని చెప్పేసి ఆ తర్వాత నా కాళ్ళ మీద పడతారట నేను చమ్మిశాక నా మెల్ల తాళి కడతారట ఆ తర్వాత నేను మీరు బాబు అదేనండి మన బాబు అందరూ హాయిగా ఉండొచ్చట ఇదంతా ఎవరే నూరు పోస్తుంది ఆ రాక్షసు నా మీద పగ ఎలా సాధిస్తుంది అనమాట ఇదిగో సుందరి ఇప్పుడే చెప్తున్నాను నువ్వు ఇంకో క్షణం ఇంట్లో ఉన్నావో నిన్ను బాబుని తుమ్మంతో కలిసి మారుస్తాను జాగ్రత్త ఆనాడేమో అలా చేశారు ఇప్పుడేమో చూడు సెట్ట నన్ను బాబుని తుపాకీతో కాలుస్తాను కదమ్మా బాబే నువ్వు నాకేం నీతులు చెప్పక్కర్లేదు నేను నీతులు చెప్పడానికి రాలేదు నీ చేత నిజాం చెప్పించడానికే వచ్చాను కూర్చో గోపి ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకునే రోజులు పోయాయి ఆడదాన్ని అర్థం చేసుకుని చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిన సమయం వచ్చింది డోంట్ టాక్ నాన్సెన్స్ నేనే ఆడపిల్లల జీవితాలతో ఆడుకోలేదు ఆ అబద్ధం నాతోనే చెప్పటం చాలా ముచ్చటగా ఉంది పరిహాసాలు సాధించు ఆ మాటే నేను చెప్తున్నాను ఆనాడు నువ్వు చేసిన నీచు పని వల్ల కాకపోతే ఈనాడు నీ ముందు ఇలా నిలబడేదాన్ని కాదు నిన్నెలా నిలదీగలిగేదాన్ని కాదు నీ చేతలే నాకు నీ మీద అధికారాన్ని ఇచ్చాయి నీ దుర్మార్గమే ఇప్పుడు నేను తలవంచుకునేటట్టు చేసింది అవునా నువ్వు సమాధానం చెప్పలేవని నాకు తెలుసు గోపి నాకు జరిగిన అన్యాయమే సుందరికి జరగడానికి వీల్లేదు జరగనివ్వను నా బ్రతుకు కాపాడడానికి అప్పుడు ఎవ్వరూ లేరు కానీ సుందర్ని కాపాడడానికి నేనున్నాను గుర్తుంచుకో బెదిరిస్తున్నావా అవును మంచిగా నీ తప్పు నువ్వే ఒప్పుకుంటావో మెడవంచి నన్నే ఈ పెళ్లి జరిపించమంటావో ఇప్పుడు కాదు వారో రోజులు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకు చెప్పు చెప్పకపోతే తప్పు చేసిన వాడికి తప్పుకునే అవకాశం లేదు రాదు చేసిన పాపాల్ని గుర్తు చేసుకోవడానికి
పశ్చాత్తాపడడానికి కనీసం ఆ మాత్రం గడివేనా కావాలి. అందుకే 7 రోజులు గడివిస్తున్నాను. 25వ తారీఖు మర్చిపోకు. ఈ రాబోయే 27వ తేదీకి చాలా ప్రాముఖ్యత. అదేంటో చెప్పుకో చూద్దాం. నాకెలా తెలుస్తుందండి? అది చాలా మంది జీవితాల్ని మార్చే శుభదినసి. అసలు విషయం ఏంటో చెప్పకుండా ఆ రోజు మన ఫ్యాక్టరీకి 25 సంవత్సరాలు నిండిన రోజమ్మా. అలాగా? అవును సీత, ఆ రోజున ఇన్ని సంవత్సరాలుగా నాతో సహకరించిన వాళ్ళందరినీ సన్మానిస్తా, వాళ్ల రుణం తీర్చుకుంటా, నా పుట్టినరోజులాగా పండగ చేసుకుంటా. మీకే కాదండి, 25వ తేదీన మనందరికీ పండగ రోజు అవుతుంది, తప్పక అవుతుంది. తారీఖు 25 గుర్తుందా? సాయంకాలం 5 గంటలకి మనం అనుకున్న ప్రకారం జరగకపోతే నీ శవం రైలు పట్టాల మీద, నీ జేబులో ఉత్తరం. జాగ్రత్త. అదేం కాదు డాడీ, అర్జెంట్ గా 10,000 అవసరం వచ్చింది. అది ఏ కొత్త కార్ ఏదైనా వ్యాపారం పెడుతున్నా? అది కాదు, పాపం ఫ్రెండ్ డబ్బుకి ఇబ్బంది పడుతుంటాను. వాటితో తర్వాత అడుగుందరు గాని ముందు చెక్కులు సంతకం పెట్టండి. గోపి అడిగి అరక్షణం కాలేదు, అప్పుడే వాడు అవసరం నీకు తెలిసిందన్నమాట. గోపి సంగతి కాదండి, ఫ్యాక్టరీలో బోనస్ అవి ఇవ్వాలి. అప్పుడే గుమ్మస్తా గారు 2-3 సార్లు ఫోన్ కూడా చేశారు. ఐఎమ్ వెరీ సారీ. చూసావా నీ బాలా త్రిపుర సుందరి పొడుక్కలిపోతే నా మనవడు అనండి. అలాగే మనవడు ఏం చేశాడో తెలియట్లా ఈ చెక్కు మీద సంతకం మర్చిపోవడానికి కారణం వీడే. అరే గోపి, నీకు చేతికి ఆడించరా. చెక్కు తీసుకెళ్లి గుమాస్తా గారికి ఇచ్చి నువ్వు కూడా అక్కడే ఉండి ఫంక్షన్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకో. బాబడి ఏం బాబు, డబ్బు కావాలన్నావా? నువ్వు గట్టిగా రాసావని మీ బాబుని కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చాను. ఏం చేస్తాం, ఎంత పోలీస్ ఆఫీసులు కదా ఇంటికి వచ్చేసా. మా చెప్పమెంట అలా వింటున్నట్టు ఇక్కడైనా నా గౌరవం కాపాడుతుందా? అవును, అమ్మ రాలేదేమిటే? ఇది కార్తీక మాసం కదతే ఆ కృష్ణ స్నానాలు ఉపవాసాలకు సరిగ్గా జరగవని రాలేదు. హలో ఇన్స్పెక్టర్ గారు. హలో సార్. ఎంత ఇంటర్నెట్ అయినా సరిగ్గా ఫంక్షన్ టైంకి అమ్మాయిని తీసుకురాబోద్ది, 2 రోజులు ముందు రాకూడదయ్యా. ఏం చెప్పమంటారండి, ఆఫీస్ ఫోన్ తెలుసుకుని ఇవాళకైనా రాగలిగాను. మళ్ళీ కలెక్టర్తో కాన్ఫరెన్స్ కూడా ఉంది. పోలీసు వాళ్ళతో ఇదే చిక్కు, ఎప్పుడు కాన్ఫరెన్స్ లో బందోబస్తులు. కూర్చో కూర్చో. ఏమిటి ఉద్యోగం ఎలా ఉంది? ఏమిటి అలా కూర్చునిపోయారు? ఏదో కాన్ఫరెన్స్ కలెక్టర్ అన్నారు. సారీ సార్, వస్తాను. కూతురు కూర్చోండి. మా మందేడు మా నాన్న అండి, దారిలో పాత ప్రయత్నిస్తూ గాలం వేస్తుంటే అక్కడ దిగిపోయాడు. నువ్వైనా ఫంక్షన్ టైంకి వస్తావా? షూర్. గుడ్, వస్తాను. ఏం చూసిన సంతోషంలో కాఫీ దగ్గర మర్యాద మర్చిపోయావేటి.
ఇవాళ మన ఫ్యాక్టరీ పుట్టినరోజు అంటే నా పుట్టినరోజు లాంటిది సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇంతమంది మిత్రులు పనివాళ్ళు కార్మికులు అంటే నాకు ఇష్టం లేదు ఇంతమంది మిత్రులు నాతో చెయ్యి గరిపి ఈ ఫ్యాక్టరీతో పాటు నన్ను పెంచారు తాము పెరిగారు అందుచేత ఈ ఫ్యాక్టరీ సాధించిన ఘన విజయం నా ఒక్కడిది కాదు మనందరిది నేను సంపాదించుకున్న మీ అందరి ప్రేమాభిమానాలకు గుర్తుగా ఈ ఫ్యాక్టరీలో నేటి నుండి మీ అందర్నీ భాగస్వాములు చేస్తున్నా ఇక నుంచి నేను మీరు అనే తారతమ్యం లేదు అందరం ఒకటి శ్రీ విశ్వనాథరావు గారికి జై శ్రీ విశ్వనాథరావు గారికి జై పని చేసిన వారికి పని ఇచ్చిన వారికి చెరిగిపోని అనుబంధం ఏర్పడాలనే పరమార్థాన్ని ఇంత గొప్పగా నిరూపించిన మా అయ్య గారికి మా వర్కర్లందరి తరఫున ఇచ్చే ఈ పేదకాన్ని ఈ రజతోత్సవానికి ప్రత్యేక ఆకర్షణ శ్రీమతి విశ్వనాథరావు గారు స్వయంగా రూపొందించిన విచిత్రమైన నృత్య నాటిక అభవం శుభం తెలియని అమాయకురాలి ఆత్మకథ ఇది అన్యాయాన్ని అన్యాయమని గుర్తించలేని ఒక పిచ్చి పిల్ల జీవితం ఇది చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అభవం శుభం తెలియని పిచ్చి పిల్ల చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల గట్టు మీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి చుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల గట్టు మీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి చుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల చెంగు చెంగున చెరువు దాటి చెంత నిలిచి చేయి చాచి చెలిమి చేయ పిలిచింది చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల చింత చిగురు పులుపని చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల అభం శుభం తెలియని పిచ్చి పిల్ల Thank you.
పాపం ఆ చంద్రం చచ్చిపోయి రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడు. వీడు బ్రతుకుండే ఆత్మహత్య చేసుకుంటాడు. ఏంటి సీత, ఏంటి ఇలా వచ్చా? చీకటంటే నలుపని చెప్పందే తెలియని చిన్న పిల్ల, అది చెరువులో పెరుగుతున్న చేప పిల్ల, అభం శుభం తెలియని పిచ్చి పిల్ల, ఎర్రవేసిన పిల్లవాడు ఎవరనుకుందో, ఎగిరి వచ్చి పడ్డది అతని ఒడిలో, తుళ్ళి తుళ్ళి ఆడే చిలిపి చేప పిల్ల, తాళి లేని తల్లాయే అమ్మ చెల్ల, నాన్న లేని పాపతో నవ్వేలో కల్లో, ఎన్నాళ్ళు వేగేను చేప తల్లి, అభౌ శుభౌ తెలియని పిచ్చి తల్లి, పిచ్చి తల్లి. ఆగు, ఏమిటి పని? ఏమిటా మాటలు? పోనీ పోనీ, కనీసం బాబునైనా మీ వాడని ఒప్పుకుంటే నేను సంతోషంగా చచ్చిపోతానండి. అవే కాస్తుందరి, నువ్వు నాదానివేనని అందరి ఎదుట ఒప్పుకోవడానికే వచ్చాను. నువ్వు ఆత్మహత్య చేసుకోనక్కర్లేదు, నువ్వు నాదాని సుందరి. నిజంగానా? అవును నిజమే,
ఒకనాడు రహస్యంగా గర్వంగా చేసిన సిగ్గుమాలిన పనికి ఈనాడు బాహాటంగా సవినయంగా క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను. ఈ సుందరి నా భార్య. మీరు చూసిన నాటకం కాదు. ఈ నాటకంలో ఈ అమాయకురాలు నటించలేదు. నాలాంటి దుర్మార్గులున్న సమాజంలో ఒక అబల జీవితం ఎలా అన్యాయమైపోతుందో తన కథతో తాడి చెప్పింది. అవును డాడీ, ఇంతమంది మంచి వాళ్ళ మధ్య నేను మాయని మచ్చలాగా నిలబడ్డాను. చదువుల కోసం పది మందిలోకి రావాల్సిన ఆడపిల్లలు, బ్రతుకు తెరువు కోసం ఉద్యోగాలు చేసే ఆడపిల్లలు విత్తలవిడిగా బ్రతికే నాలాంటి విలాస పురుషుల చేతుల్లో బలైపోతున్నారు. ఇవాళ నేను చేసిన నేరాన్ని ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డం లేదు. నన్ను క్షమించకండి డాడీ. నన్ను శిక్షించి కళ్ళు మూసుకుపోయిన అలాంటి అవకాశవాదులు కళ్ళు తెరిపించండి. నా జీవితం పది మందికి కనువిప్పు కానివ్వండి. నన్ను తిట్టండి, కొట్టండి, వెలయ్యండి. మీరే శిక్ష విధించినా నేను చేసిన పాపాలకు సరిపోదు డాడీ. నన్ను శిక్షించండి డాడీ, శిక్షించండి. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నా. సుందరిని భార్యగా అంగీకరించాం. అంతకన్నా మాకు కావాల్సింది ఏమని చెప్పు. ఇన్నాళ్ళు ఆరదంటే ఆట వస్తువు అనుకున్నా. అహంకారంతోనే నిన్ను నోరారా అమ్మా అని పిలవలేకపోయాను. కానీ ప్రేమానురాగాల్ని కురిపించే అమృతమూర్తే ఆరదని నువ్వు రుజువు చేశావు. అమ్మా, నిన్ను తల్లిగా నా గుండెల్లో నిలుపుకోవాలంటే నాన్నకి చెప్పమ్మా. నన్ను కఠినాతి కఠినంగా శిక్షించమని నాన్నకి చెప్పమ్మా. అక్కర్లేదు బాబు. మనిషికి ఆత్మక్షోభ కన్నా పెద్ద శిక్ష లేదు. చేసిన తప్పును తెలుసుకున్న వ్యక్తిని ఎవరూ శిక్షించనక్కర్లేదు. ఓ డాడీ, నేను చేసిన ఘోరాలు మీకు తెలియవు డాడీ. మనిషి ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని తన మంచితనంతో మనుగడతో మార్చుకోగలిగిన సీత లాంటి ఇల్లాళ్ళున్నంత వరకు ఈ సమాజానికి ఏ నష్టమూ రాదు బాబు. భారత నారీ చరితము మధుర కథ భరితము. వీరందరూ మన ఆడపడుచులు. చదువుల కోసం, బ్రతుకు తెరువు కోసం పది మందిలోకి రావలసిన వారు. వారి మనుగడ కాపాడవలసిన బాధ్యత మనది. అప్పుడే మనకు మన సమాజానికి క్షేమం, శుభకరం.